Hi viewers, welcome to Top Telugu TV BS Talk Show. ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటూ మహిళలంతా నినదిస్తున్న వేళ ప్రపంచమంతా ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ మన భారత నారులకి లేదా మన తెలంగాణలోని యువతులకి మహిళలకి ఎవరు స్ఫూర్తివంతమైన వ్యక్తి వారి జీవితం ఎవరికి ఆదర్శంగా ఉంటుందని ఆలోచించినప్పుడు నాకు ఒకే ఒక వ్యక్తి తోచారు ఎక్కడో మారుమూర పల్లెటూరులో పుట్టి అందున ఒక గిరిజన బిడ్డగా అసలు పేదరికంలో పుట్టి పెరిగిన ఒక మహిళ ఈ రోజు మనం 60 ఏళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తొలి తెలంగాణ ప్రభుత్వంలో తొలి మహిళా మంత్రి చాలా గర్వంగా అంటే అందరూ మహిళలంతా గర్వపడేంత స్థాయికి చేరుకున్న వ్యక్తి మరి అలాంటి వ్యక్తి గాక ఇంకెవరు ఉంటారు స్ఫూర్తివంతమైన వ్యక్తి అని చెప్పి మేడం దగ్గరికి వచ్చాము ఇవాళ సత్యవతి రాథోడ్ గారు గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు నమస్తే అండి నమస్తే అండి సో కంగ్రాచులేషన్స్ థాంక్ యూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మొదటగా మీకు सो ఎలా అనిపిస్తుంది మీకు తొలి మన తెలంగాణ ప్రభుత్వంలో తొలి మహిళా మంత్రి చరిత్ర పుటలో నిలిచిపోయే అంత గొప్ప ఘనత చాలా సంతోషంగా ఉంది టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులకు అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మా మహిళా సోదరి మణులందరికీ కూడా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా క్యాబినెట్ లో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు గౌరవ ముఖ్యమంత్రి కాలకొంటల చంద్రశేఖర్ రావు గారు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది నాకు ఇంత గొప్ప గుర్తింపు వచ్చినందుకు అలాగే చాలా బాధ్యత కూడా పెరిగింది ఈ గుర్తింపుకు ఏ విధంగా న్యాయం చేయాలి దీని ద్వారా ఎంతమంది మహిళలకు చేరువ కాగలుగుతాం ఎంతమంది పేదవాళ్లకు న్యాయం జరుగుతుంది అనేది నన్ను ఎప్పుడూ వెంటాడుతుండే ఒక తపన ఒకవైపు సంతోషం ఇంకోవైపు బాధ్యత మీరు సాధించిన గంటకు మేమే చాలా మాకే గూస్ బంప్స్ వస్తాయి మీరంటే ఎంత గొప్ప స్టేజ్కి చేరుకున్నారని సో ఎవరన్నా చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి ఎమ్మెల్యే కావాలని ఉంటుంది అది నేను ఎమ్మెల్యే అయ్యాను ఎమ్మెల్యే అయినప్పుడు జనరల్గా మంత్రి కావాలి అని చెప్పి ఉంటుంది అయితే బాగుండు కానీ నా స్థాయికి ఆ పదవికి చాలా దూరం ఉండే సో నేను ఎప్పుడు ఆశపడలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఈ మార్చిలోనే గత సంవత్సరం శాసన మండలిలో మొదటి మహిళ గిరిజన మహిళ నేను ఫస్ట్ గిరిజన మహిళను శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో గొప్ప అవకాశం ఇచ్చిరు నా జన్మ ధన్యమైంది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఒక ఎమ్మెల్యే కావాలంటే చాలా కష్టపడి ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తే కానీ ఎమ్మెల్యేలు కాలేరు అలాంటిది నేను ఒకసారి ఎమ్మెల్యే అయ్యి ఓడిపోయిన తర్వాత 20 మంది ఎమ్మెల్యేలు ఓట్లేస్తే నేను ఎమ్మెల్సీ అయ్యాను సో అది చాలా గొప్ప అచీవ్మెంట్ నాకు నాకు ఇంత గురుతరమైన బాధ్యత అవకాశం ఇచ్చారు ఒక రాష్ట్రంలో నేను ఒకదాన్ని అనే ఒక గౌరవం ఇచ్చారు దానికి తగినట్టు పార్టీకి నాయకుడికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేయాలని చెప్పి నేను ఆలోచించేదాన్ని క్యాబినెట్ విస్తరణ ముందు రోజు నాకు గౌరవ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు ఫోన్ చేసి చెప్పారు అక్క నేను క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు సారు నీకు మంచి ఎలివేషన్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీరు బాగా కష్టపడాలి బాగా ప్రభుత్వానికి నాయకుడికి పేరు వచ్చే విధంగా చేయాలన్నప్పుడు నేను ఒక రకంగా స్టన్ అయిపోయాను అప్పుడే తెలుసా మీకు నిజంగా అంతకుముందు తెలియదు అంటే చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి నడుస్తున్నాయి కానీ అంటే నేను ఎమ్మెల్సీ కావచ్చు లేకపోతే పార్టీలో వివిధ స్థాయిలో పనిచేసింది ఏది నేను అడగలేదు ఓకే నేను ఒకసారి ఓడిపోయిన తర్వాత ఆ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు డోర్ నెకల్ నీకు బాగాలేదనుకుంటే నువ్వు కోరుకున్నది ఇస్తాను అని అంటే నా సొంత కాన్స్టిట్యూన్సీ అదే కావాలని నేను అడిగాను ఓడిపోయిన తర్వాత నాకు స్టేట్లో స్టీరింగ్ కమిటీ మెంబర్కి ఇచ్చారు అందులో నేను ఒక్కదాన్నే గిరిజన మహిళను మొత్తం 12 మందిలో నేను ఒక ఏకైక మహిళను అది గిరిజన కుటుంబం నుంచి వచ్చిందని అప్పుడు ఒక జిల్లా బాధ్యతలు చూశాను నేను తర్వాత మళ్ళీ పార్టీ రీఆర్గనైజేషన్లో నన్ను ప్రధాన కార్యదర్శిగా తీసుకు అప్పుడు కూడా నేను ఒకదాన్నే గిరిజన మహిళను
అప్పుడు కూడా నేను వద్దన్నాను సార్, నేను సింగిల్ పేరెంట్ని, నా పిల్లల పెళ్ళికి ఎదిగారు, పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటే నువ్వు పార్టీకి టైం ఇవ్వమా, నేను పిల్లల పెళ్ళిళ్ళు నేను దగ్గర ఉండి చేస్తాను సార్ చెప్పారు. ఎమ్మెల్సీ ఇచ్చే రోజు కూడా నేను అడగలేదు, వారే నన్ను భోజనానికి పిలిచి అంటే ఎంపీగా ఆలోచన ఉంది మీరేమంటారు అంటే, లేదు సార్ ఎంపీ నాకు మీరు చేయమంటే ఏదైనా చేస్తాను కానీ ఎంపీకి ఇంకెవరైనా ఉంటే ఆలోచించండి అని చెప్పాను. సో నువ్వు కౌన్సిల్లోకి రా అని చెప్పి ఆ రోజుకి ఆ రోజే అనౌన్స్ చేశారు. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు నా పట్ల, నా నామినేషన్. అదే నాకు అంటే ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి మీలో ఉన్న ఆ మ్యాజిక్ ఏంటి? మరి కేసీఆర్ గారికి మీ మీద అంత అపార నమ్మకం ప్రతి విషయంలో. కష్టపడతాను సార్ ఏం చెప్పినా, అంటే ఇక నాకు వేరే ఏం కనపడదు, వారు చెప్పిన పని చేయటం అనేదే, దాని ఫలితం తీసుకురావాలనేదే ఆలోచిస్తాను. ఓకే, పార్టీ పరంగా అంతే, నాకంటే అధికార పరంగా నాకేం అవకాశం రాలేదు కానీ ఎప్పుడు రివ్యూస్ అయినా ఎప్పుడైనా ఏదైనా పని మీద సార్ని కలవటానికి పోయినప్పుడు డెఫినెట్గా కూర్చోమనేవారు, నాకు స్థాయికి మించి నాకు గుర్తింపు గౌరవం ఇచ్చేవారు. ఎమ్మెల్సీ ఇచ్చిన రోజు కూడా నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తే నాకు పిలిచి ఈ పార్లమెంట్ ఎన్నికలో మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల బాధ్యత నీదే, నువ్వే ఇన్ఛార్జ్గా ఉండమని చెప్పారు. అంటే మంత్రి కాకుండా బాధ్యతలు చూసింది నేను ఒకదాన్నే. సో ఆర్ఎస్ స్వయంగా ఖమ్మం పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేశారు, దాని పక్కనున్న మహబూబాబాద్ నేను ఇన్ఛార్జ్. అంటే ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత అది మేము కొంచెం మైనస్లో ఉన్న పార్లమెంట్ అది. కవిత టికెట్ ఇచ్చిన తర్వాత తను ఆడపిల్ల, నువ్వైతే తనకు తోడుగా ఉంటావు, మళ్ళీ కరెక్ట్ మేనేజ్ చేసుకుంటావని నీకు ఇస్తున్నానమ్మా అని చెప్పి నాకు ఇచ్చారు. అంటే ఆడపిల్ల పట్ల ఎంత కేర్ తీసుకుంటారు అని చెప్పి నా ఎన్నికకు మించి, నా ఏ ఎన్నికలో నేను కష్టపడ్డాను కానీ ఎక్కువ కష్టపడ్డాను. ఎక్కువ కష్టపడి రోజు మాట్లాడేవారు సార్ ఎలా ఉంది, ఎలా ఎలా చేసుకుంటున్నారని. తర్వాత అది 150,000 మెజార్టీ, 149,000 సుమారు 150,000 మెజార్టీతో గెలిచాం. అప్పుడు సార్ అంటే అప్రిషియేషన్ అంటూ ఓపెన్గా ఏం చెప్పేవారు కాదు కానీ అట్లా మనసులో పెట్టుకునేవారు. నేను మళ్ళీ ఏమీ అడగలేదు. తర్వాత జిల్లా పరిషత్, కొత్తగూడెం జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్గా వేశారు. కోదాడ తర్వాత కాదు, 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు నేను రెడియా నాయక్ గారికి, మహబూబాద్ శంకర్ నాయక్ గారికి పనిచేస్తుంటే ఇంకో 5 రోజులు 6 రోజులు ఎన్నికలు ఉందనగా డోర్ నకల్ మీరు గెలుస్తున్నారమ్మా, నువ్వు కోదాడ ఇన్ఛార్జ్గా వెళ్ళమని చెప్పి నాకు అన్నారు. సార్ అది నా సొంత మండలం, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, 4 మండలాలు ఉంటాయి, 3 కంప్లీట్ చేసి నేను ఇప్పుడే సొంత మండలానికి వచ్చాను అంటే, ఏం కాదు నీ సొంత మండలం నువ్వు ఎక్కడున్నా మాట్లాడవచ్చు, కోదాడ వెళ్ళమన్నారు. వెళ్ళిపోయాను నేను, అక్కడ కొంచెం కోఆర్డినేషన్ ఇది లేదు నువ్వు చేయమని చెప్పారు. అక్కడ కూడా రోజు మాట్లాడారు సార్ వచ్చే ముందు, నేను 3 రోజుల ముందు వెళ్ళాను. తర్వాత నేను ఎప్పటికప్పుడు మాట్లాడిన తర్వాత ప్రతిదీ సరి చేసుకొని నువ్వు కోఆర్డినేట్ చేసుకోమని చెప్పి ఆదేశించేవారు. అలా చేసి ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డిని ఓడించారు. అది చాలా అంటే అంటే నేను ఒక 3-4 గంటలు పడుకొని ఉంటాను అంతే. అంతే, నేను ఎక్కడ తిన్నాను ఎక్కడ ఉన్నాను అనేది నేను ఎప్పుడు అంటే కోదాడకు తిరిగి ఎక్కడ ఉండే ఒక మా నాయకుడు ఉండే వారింట్లో ఉన్నాను. 12:00 వచ్చేది పాపం, వాళ్ళు నన్ను ఆదరించి ఆ రాత్రికి మేల్కొని ఉండి అన్నం పెట్టేది, మళ్ళీ 6 గంటలకు వెళ్ళిపోయేదాన్ని, మళ్ళీ రాత్రి అప్పుడే వచ్చేదాన్ని. అంటే 6 గంటలకు నేనే అభ్యర్థి ఇంటికి పోయి ఆయన తీసుకొని నేను వారికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి పంపించి మళ్ళీ నేను ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని వెళ్ళిపోయేదాను. చాలా టెన్షన్, అంటే లాస్ట్ భయపడ్డాము కానీ లక్కీగా 650 ఓట్లతో గెలిచాం. ఒక మాట అంటే అతిశయోక్తి కాదేమో కానీ హరీష్ రావు గారు లాగా మిమ్మల్ని చూస్తున్నారేమో అనిపిస్తుంది నాకు, అంటే ట్రబుల్ షూటర్. అట్లేం లేదు, హరీష్ అన్న చాలా పెద్దవాడు. అవును, హరీష్ అన్నను నాతో పోల్చి వారిని చిన్న చేయదు. చిన్నదే అంటే మీ పాత్ర ఇప్పుడు ఎక్కడ మీకు ఏ బాధ్యత ఒప్పచెప్పినా ఘన విజయం మొన్నటికి. అంటే విజయం నాతోనే అయింది అని అంటే అది కరెక్ట్ కాకపోవచ్చు. ప్రజలు కేసీఆర్ గారు వెంట నడవాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో
ఉండాలి, కేసీఆర్ గారి పరిపాలన ఈ రాష్ట్రానికి ఇంకా అవసరం ఉంది, వారి చేతిలో పెడితేనే ఈ రాష్ట్రం సురక్షితంగా ఉంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దాన్ని మేము ఆర్డర్లో పెట్టగలిగాం. ఓకే, కోదాడ అయిపోయింది, తర్వాత పార్లమెంట్ అయిపోయినాక నాకు కొత్తగూడెం జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల ఇన్ఛార్జి చేశారు. అప్పుడు కూడా కొత్తగూడెం చాలా టఫ్ జిల్లా, అంటే నేను ఫలితాలు ఎలా ఉంటాయని ఎప్పుడు ఆలోచించలేదండి. గెలవ నా పరిధిలో ఉండే పనిని నేను కోఆర్డినేషన్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, అంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో నేను ఎంపీటీసీల స్థాయి వరకు కూడా తిరిగేది. అంటే ఒక రోజు ఒక 15-16 గంటలకు తగ్గకుండా. ఇది రాజకీయం అంటేనే పెద్ద రణక్షేత్రం, అందులో మీరు వెళ్ళేవన్నీ ఇట్లాంటి అసాధారణమైన పరిస్థితులలో వెళ్తారు కదా. ఒక మహిళగా మీకు ఎప్పుడు ఏ అడ్డంకులు రాలేదా, ఇబ్బందులు? నేను మహిళ అని, నేను ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఎప్పుడు థింక్ చేయలేదు అసలు. అంటే నేను మహిళ అని నేనే గుర్తుపెట్టుకోను. అంటే నాకు ఈ ఫెసిలిటీస్ కావాలి, నేను మహిళ కాబట్టి నాకు ప్రత్యేకత ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, లేకుంటే పురుషుల పక్కన ఉండొద్దు అని చెప్పి అట్లాంటి ఎప్పుడు అనుకోను. 100 మంది ఉన్నా నేను ఒకదాన్నే, 1000 మంది ఉన్నా నేను ఒకదాన్నే, నేను కంఫర్ట్ నాకు నేను క్రియేట్ చేసుకుంటాను, అందరు గౌరవిస్తారు, సో ఇబ్బంది లేదు. ఓకే, రైట్. అంటే మామూలుగా అంటున్నారు కేసీఆర్ మంత్రివర్గంలో ఇప్పుడు టాప్ మంత్రులు అంటే ఇద్దరే ఇద్దరు, ఒకరు సత్యవతి గారు, రెండోది ఎర్రబెల్లి దయాకర్ రావు. వీళ్ళిద్దరూ 1 స్థానం కోసం పోటీ పడుతున్నారని బాగా టాక్ నడుస్తుంది. నేను చాలా జూనియర్నండి, అంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి కుడి ఎడమ భుజంగా ఉండి పనిచేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీలో చాలాసార్లు ఎమ్మెల్యేలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా రాష్ట్రస్థాయి నాయకులు. అయితే నేను ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయి, ఒకసారి గెలిచి, రెండోసారి ఓడిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నేను ఎమ్మెల్సీగా అయ్యాను. సరే ఏ కోణంలో నాకు అవకాశం వచ్చిందో కానీ దయాకర్రావు గారు సీనియర్, నేను ఒక సోదరుడుగా ఆయన చాలా రెస్పెక్ట్ చేస్తాను. నిజంగా నేను 1కో 2కో రావాలని ఎవరితోని పోటీ పెట్టుకునే విధంగా ఆలోచించాను. నా రెండు శాఖలు చాలా పెద్దవి. ఇప్పుడు మహిళా శిశు సంక్షేమం అంటే జనాభాలో సగం ఉన్న మహిళలు, అందులో శిశువులు కూడా ఉంటారు కాబట్టి 50% దానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అలాగే అట్టడుగున ఉన్న గిరిజన సంక్షేమం, ఇవి రెండు, అంటే రోజు నేను వాళ్ళ నా అవసరం వాళ్ళకు ఉంటుంది. ఆ శాఖకు నేను రోజు ఏ విధంగా ఇంకా బెటర్ చేయాలి, ఎవరికి అంటే సుమారు, అంటే ట్రైబల్ వెల్ఫేర్ అంటే మేజర్గా మళ్ళీ విద్య, దాదాపు 300,000 మంది విద్యార్థులు వివిధ స్థాయిలో హాస్టల్స్లో మా దగ్గర KG-2 IAS స్టడీ సర్కిల్ వరకు మాకు 300,000 మంది పిల్లలు ఉన్నారు. వాళ్లకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు క్వాలిటీ విద్య, క్వాలిటీ భోజనం, వాళ్ళ భద్రత, రక్షణ, సంరక్షణ ఇవన్నీ చూసుకోవాలి. ఏం జరుగుతుంది అనేది తప్పకుండా నేను పెట్టాలి. అలాగే పెద్ద, అతిపెద్ద మహిళా శిశు సంక్షేమం కాబట్టి నేను చాలా సవాళ్ళు ఉంటాను. కాబట్టి నేను ఎక్కువ ఫస్ట్ ఏమో పూర్తిగా నేను ఆ శాఖ పట్ల అవగాహన చేసుకోవటం, సమస్యలు తెలుసుకోవటం, అధికారులందరి సహకారంతో పనిచేయటం. ఇప్పుడు ఏంటి అంటే ఇద్దరు సీనియర్ ఐఏఎస్లు నాకు సెక్రటరీలుగా ఉండేవారు, ఇప్పుడు ఇద్దరు జూనియర్లు మా కమిషనర్లే సెక్రటరీలు అయ్యారు. నేను ఒక జూనియర్ని, వాళ్ళిద్దరు జూనియర్లు. మా కోఆర్డినేషన్ సార్ మాకు పెద్ద బాధ్యత ఇచ్చారు కాబట్టి మేము ముగ్గురం రోజు ఒక 4-5 సార్లు చర్చించుకుంటాం, కలుస్తాం. వాళ్ళకు నా దగ్గర వీలైతే, నేను వాళ్ళ దగ్గరికి వీలైతే నేను అక్కడికి వెళ్తాను, కూర్చుంటాం. ఎప్పటికప్పుడు మా ముగ్గురి లక్ష్యం క్వాలిటీ సర్వీస్. మా నుంచి ఎవరెవరికి మా సర్వీస్ అవసరమో, ఎవరు మా మీద ఆధారపడ్డారో, మేము ఇంకెక్కడికి రీచ్ అవ్వాలో, దానికి చేరే మార్గాన్ని ఇంకెట్లా
ఇది చేసుకోవాలనే దాని మీద మేము కాబట్టి దయాకర్ రావు గారు చాలా వారి సీనియర్ శాసనసభ్యులు ఎప్పుడు ఓడిపోని వ్యక్తి మా ఇద్దరిది ఒకే జిల్లా కాబట్టి అలా అనుకుంటూ ఉండొచ్చు కాబట్టి వారి పరిధి వారికి ఉంది వారికి మూడు జిల్లాలు ఇన్ఛార్జ్ నేను మూడు జిల్లాలు ఇన్ఛార్జ్ నెంబర్ వన్ పోటీ కోసమే పోటీ అంతే క్వాలిటీ వర్క్ చేయడం కోసం పోటీ నిజంగా ఎందుకంటే అంటే మీరు జూనియర్ జూనియర్ అని మీరు అనుకుంటున్నారు కానీ మొన్న మన జాతర సమ్మక్క జాతర తీసుకుంటే ఎప్పుడు లేనంత అద్భుతంగా ఎప్పుడు లేనంత సమన్వయంతో ఎప్పుడు లేనంత గొప్పగా చేశారు మొత్తం మీ చేతిలో దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇంత ఆర్థిక మాంద్యం ఉన్నా ఎవరికి ఇబ్బంది కలగకుండా 75 కోట్లు ఫస్టే రిలీజ్ చేసి అవును మా మీదే పూర్తి బాధ్యతలు ఇచ్చి మీరే పనులు గుర్తించండి ఏం అవసరం ఉన్నాయో అవి బాగా చేయండి అని మాకు బాధ్యత ఇచ్చారు అది నా గిరిజన సంక్షేమ శాఖ జాతర అంటే గిరిజన బిడ్డలు కాబట్టి దేవస్థానం అంటే ఎండోమెంట్ రోల్ చాలా చిన్నది టెంపుల్ ఒక ఈవో తప్ప వాళ్లకు పూజారులు ఉండరు పూజారులు అంటే కేవలం గిరిజనులు మా గిరిజనులే పూజారులు కాబట్టి దయాకర్ రావు గారు మా జిల్లా జాతర కాబట్టి మాకు అండగా నాకు సపోర్టుగా జిల్లాలో జరుగుతున్న జాతర అది ఆసియాలోనే అతిపెద్ద జాతర ఒక ఒక మినీ కుంభమేళ లాంటిది కాబట్టి వారు మాకు సపోర్ట్ చేశారు నేను ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ఒక అంటే మేమేమనుకున్నామంటే సమ్మక్క సారాలమ్మ మాకు ఇలవేల్పులు కాబట్టి నాకింత నేను ఎప్పుడో ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా దర్శనం చేసుకొని వచ్చి ఆ పార్ట్ ఆ దర్శనం అప్పుడు ఏదైనా ఇబ్బంది అయితే వీళ్ళు ఇంత బాగా చేస్తే బాగుండేది లేకపోతే భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు వీళ్ళు ఇంకా బాగా పరిష్కరిస్తే బాగుండేది లేకపోతే భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తే బాగుండేదని నేను ఎప్పుడు ఆలోచించేదాన్ని అది నేను చేయాల్సి వచ్చినప్పుడు నేను ఇంకా బాగా చేయాలి ఆ దృక్పథంతో నేను ఎక్కువ సార్లు నేను అక్కడికి పోయి పదే పదే రివ్యూ అధికారులను బాధ్యత అప్పగించడం ఎక్కడికక్కడ పని వర్క్ డివిజన్ చేసి రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేసి అలా చేయటం ఇక నేనున్నాను అంటే మిగతా వాళ్ళకు కూడా ఒక బాధ్యత వాళ్ళు కూడా పోకుండా ఉంటారు కదా కాబట్టి ఆ 4 రోజులు 5 రోజులు అక్కడే ఉండి ఎవరికి ఇబ్బంది కలగొద్దని అనుకున్నాం సార్ ఇంత బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలి మా మీదే బాధ్యత అయితే సీఎం గారు కూడా పదే పదే సిఎస్ గారికి డీజీ గారికి చెప్పడం మేము అడిగినాన్ని మాకు సమకూర్చినప్పుడు దాన్ని సరి అయిన రీతిలో ఉపయోగించుకునే పద్ధతిలో మేము పనిచేసుకున్నాం తద్వారా అమ్మవారి అనుగ్రహం ఉండి ఉంటుంది లేకపోతే ఇన్ని కోట్ల మంది వచ్చినప్పుడు ఎలాంటి ఒక చిన్న ట్రాఫిక్ జామ్ కానీ ఒక చిన్న యాక్సిడెంట్ కానీ జరగకుండా జరిగింది అంటే తప్పకుండా మీ ఘనతే అనుకోవచ్చా అమ్మవారి ఆశీస్సులు సీఎం గారి ఇది అండి ఏ ఒక్కరిది కాదు అందరూ అంటే నేను ఓన్లీ సూపర్వైజింగ్ కానీ చాలామంది అక్కడ టాయిలెట్స్ శుభ్రం చేయటం శానిటేషన్ పని చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీరు సూపర్వైజింగ్ అంటున్నారు కానీ మన ఆది నాకు రోజు ఫోటోలు పంపిస్తాడు వీడియోలు పంపిస్తాడు మీరు అసలు 24 అవర్స్ మీరు అక్కడే ఉన్నట్టుండేది నాకు అక్కడే ఉన్నా 24 అవర్స్ మీరు ఆ పర్యవేక్షణ కానీ మీరు ప్రతిదీ అక్కడే ఉండిపోయాను అయితే అందరి పని ఎవరి పని వాళ్ళు సమర్థవంతంగా చేయటంతోనే సక్సెస్ అయినవి అది ఏ ఒక్కరి క్రెడిట్ కాదు బట్ సమర్థవంత నాయకత్వం మాత్రం ఉండాల్సిందే మా చాలా సమర్థుడు అండి మా నాయకుడు చాలా క్రెడిట్ మీరు తీసుకోరు రైట్ అసలు కేసీఆర్ గారికి మీకు మధ్య ఇంత ఈ మైత్రి ఎలా ఎప్పటి నుంచి బాండింగ్ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే తెలుగుదేశంలో ఉన్నప్పుడు 89లో నేను పోటీ చేసి ఓడిపోయాను సార్ పోటీ చేసి గెలిచారు అవును తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేశాను ఏదైనా సమావేశాలు వారప్పుడు రూపొందించిన విజన్ 2020 కావచ్చు ప్రజల వద్దకు పాలన అవన్నీ అంటే సార్ని అందరం గౌరవించేవాళ్ళం తర్వాత నేను ఎప్పుడు ప్రత్యేకంగా కలవలేదు 2009 తెలుగుదేశం పార్టీ మహాకూటమి ఏర్పడ్డప్పుడు నాకు డోర్నకల్ సీట్ ఇచ్చి నేను నామినేషన్ వేసినాక అది సిపిఎంకి ఇచ్చేశారు ఓకే మా పక్కన సీటు టీఆర్ఎస్ పార్టీ మహబూబాద్ పోటీ చేసింది చంద్రలాల్ గారు ఓకే నేను కేసీఆర్ గారిని
సిపిఎం రాఘవులు గారిని మా పార్లమెంట్ క్యాండిడేట్ సిపిఐ సో రాఘవులు గారు నారాయణ గారు కేసీఆర్ గారిని నేను సార్ ఇది ఇక్కడ సిపిఎం బలంగా లేదు ఓకే నేను 20 ఏళ్లుగా ఈ అవకాశం కోసం పార్టీలో పనిచేశాను ప్రజల నుంచి నాకు మంచి ఇది ఉంది మీరు అందరూ మెప్పించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈ సీట్ నాకు కేటాయించండి నేను గెలిచి వస్తాను అని చెప్పాను ఓకే అయితే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాను నేను చంద్రబాబు నాయుడు గారేమో నేను సాయంత్రం వస్తాను తిరుపతి వెళ్తున్నానమ్మా అంటే నేను రాఘవులు గారి దగ్గరికి వెళ్ళాను నారాయణ గారే వారు నా దగ్గరికి వచ్చారు వారు పూర్తిగా అండగా ఉన్నప్పుడు నేను కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఇట్లా పక్కన మీ టీఆర్ఎస్ సీటు కూడా ఎఫెక్ట్ అవుతుంది నేను పోటీలో లేకపోతే మీకు డోర్నకల్లి కాంగ్రెస్ పార్టీకి ఈజీ అయిపోతే అప్పుడు రెడ్డి నాయక్ గారు మంత్రిగా ఉండే అని చెప్పిన తర్వాత నీకే ఇబ్బంది ఆరా నువ్వు ఇన్నేళ్ళు వెయిట్ చేసినావు నేను వస్తాను మీ చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తాను అని చెప్పి నన్ను భోజనం చేయమన్నారు నేను చేయను సార్ అంటే ఇంత పోరాడతావు నీకు శక్తి కావాలి కదా ఆడపిల్ల ఇంటికి వస్తే భోజనం చేయించకుండా పంపావు నువ్వు భోజనం చేసి పొమ్మని టికెట్ సంగతి మేము చూసుకుంటాం నువ్వు భోజనం చేసి పోవాలని భోజనం పెట్టి పంపించాను సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి చెప్పారు ఆ అమ్మాయి చాలా కష్టపడుతుంది మీరు ఆమెను ఇబ్బంది పెట్టొద్దు అని రాఘవులు గారు అన్నారు మీరు మా సీటు మేము వెనక్కి తీసుకుంటాం సత్యవతికి ఏమని చెప్పి నా ప్రచారానికి కూడా కేసీఆర్ గారు వస్తా అన్నారు కానీ వారికి వీలు కాలేదు ఓకే రాఘవులు గారు వచ్చారు నారాయణ గారు వచ్చారు నేను గెలిచాను అప్పుడు గవర్నమెంట్ రాలేదు తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు సార్ నిరాహార దీక్ష చేశారు తెలంగాణ అనౌన్స్మెంట్ అయి వెనక్కి తీసుకున్నప్పుడు అప్పుడు మేము చూడటానికి వెళ్ళాం ఎందుకంటే నా ఎమ్మెల్యే కోసం వారు ఇచ్చేశారు కాబట్టి మా పార్టీ వ్యతిరేకత ఉన్న నేను నిమ్స్లో పోయి చూశాను అంటే సార్ మీ అవసరం ఇంకుంది తప్పకుండా తెలంగాణ వచ్చిన రోజు వస్తుంది మీరు మాత్రం ఆరోగ్యంగా ఉండాలి అది ఇది అని చెప్పాము తర్వాత 2-3 సార్లు నాకు వారు పిలిచారు టీఆర్ఎస్లోకి రామ్మా అని చెప్పి అంటే తెలుగుదేశం పార్టీ నాకు ఇంత రికగ్నైజ్ ఇచ్చింది సార్ ఇప్పుడే నేను రాను అంటే నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు ఈ పార్టీలో ఉండే మేము పోరాటం చేస్తాం కానీ నేను పార్టీ వదిలేసి రాను అని చెప్పాను ఓకే తర్వాత తెలంగాణ ఏర్పడ్డప్పుడు నేను మేము ఢిల్లీలో ఉన్నాం పార్లమెంట్లో బిల్లు ఇదైనప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మేము తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియచెప్పమని చెప్తే వారు ఒప్పుకోలేదు మా నాయకులందరూ పోయి తర్వాత కేసీఆర్ గారు నాకు ఫోన్ చేసి చూసావమ్మా అని అంటే లేదు సార్ నేను ఆలోచించుకుంటాను డెఫినెట్గా పార్టీ మారేది ఉంటే మీ దగ్గరికే వస్తాను వేరే ఆలోచన లేదు కానీ నేనైతే ముందు మానసికంగా నేను ఒక నిర్ణయానికి రానియండి అని చెప్పి నేను వచ్చేసాను వచ్చేసిన తర్వాత బయట నేను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కడియం శ్రీహరి గారు నా దగ్గరికి సార్ పంపించారు ఎవరెవరో మాట్లాడినాక అది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి నాతో మాట్లాడినప్పుడు నేను వచ్చి కలుస్తా అని చెప్పాను చాలామంది నేను అక్కడికి పోతే తిరిగి రానని చెప్పి కేసీఆర్ గారు వద్దురా పోవద్దు అని అంటే లేదు సార్ నేను మాట్లాడి వస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి చెప్పాను సార్ మీరే ఉండరు మీరు ఆంధ్రాకి వెళ్ళిపోతున్నారు పార్టీ ఉండదు మీ తర్వాత ఇక్కడ లీడర్ అనేవాడు లేడు లీడర్ లేని పార్టీలో నేను ఓడిపోయినా మీరు ఉంటే మీతో కలిసి పనిచేసేదాన్ని కానీ నేను రాజకీయాల్లో ఉండాలి ప్రజల సేవ చేయాలి అని అంటే రాజకీయ పార్టీ అండా అవసరం ఉంది నాకు రాజకీయ నేపథ్యం లేదు ఆర్థిక నేపథ్యం లేదు కాబట్టి నేను నాకెవరు గాడ్ ఫాదర్స్ కూడా లేరు కేసీఆర్ గారు నన్ను రమ్మంటున్నారు నేను వెళ్తాను నన్ను క్షమించండి అని చెప్పి నేను సార్ దగ్గరికి వచ్చాను రిజైన్ చేసి అప్పుడు వచ్చాను అప్పటి నుంచి బాగా నేను ఓడిపోయాను తర్వాత మా రెడ్డి నాయక్ గారు నా మీద గెలిచిన రెడ్డి నాయక్ గారు పార్టీలో వచ్చారు మాకు కొంత చిన్న ఇది ఉండే సార్ చెప్పారు నాకు వదిలేరా నేను చూసుకుంటాను నీకేం ఇబ్బంది ఉండదు అని చెప్పారు అట్లా నన్ను స్టీరింగ్ కమిటీలో తీసుకున్నారు ఖమ్మం జిల్లా ఎవరు నన్నే అడిగేది నేను స్టీరింగ్ కమిటీలో తీసుకుంటున్నా అంటే ఎందుకు సార్ పార్టీ వైపు నాకు ఏదైనా అంటే ఇప్పుడు నాకు పార్టీ పనిచేయాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే లేదు లేదు నువ్వు అంటే నువ్వు ఏ జిల్లా బాధ్యతలు తీసుకుంటావు అంటే నా ఖమ్మం దగ్గర అవుతుంది సార్ అని చెప్పాను ఖమ్మం ఇచ్చారు తర్వాత మళ్ళీ జనరల్ సెక్రటరీగా ఇస్తున్నా అని చెప్పి మాట్లాడారు
అంటే నేను పిల్లలు పెళ్లి చేయాలనుకుంటున్నాను సార్, నేను ఇప్పుడు పార్టీ బాధ్యతలు తీసుకోను అన్నాను. అంటే నీ పిల్లల పెళ్ళిళ్ళు నేనే చేస్తాను, కానీ నువ్వు పార్టీలో పనిచేయాలి, నీకు నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇస్తున్నా అని చెప్పి వారు అన్నట్టే పిల్లల పెళ్ళిళ్ళ దగ్గర నుంచి చాలా బాగా వారే దగ్గర ఉండి చేశారు. రాజకీయాల్లో ఎవరైనా గురువు ఉన్నారా? ఎవరైనా మీ రాజకీయ గురువు అంటే మనకు ఒక మెంటర్ ఉంటాడు కదా ప్రతి చోట. అంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారి దీంతో మా అన్నయ్య నాకు తీసుకొచ్చారు. అయితే రాజకీయాల్లో ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం గోవింద్ నారాయణ లడ్డా గారని ఒక తెలుగుదేశం పార్టీ సెక్రటరీగా ఉండే. ఓకే, తర్వాత వచ్చిన తర్వాత కొద్ది రోజులకు వారు చనిపోయారు. తర్వాత గురువు అంటే ఇప్పుడు అందరి నాకు నిజంగా ఏదైనా ఒక్కొక్క అంశానికి ఒక్కొక్కళ్ళను ఏదైనా నాకు ఇబ్బంది ఉంటే సార్ కేసీఆర్ గారి దగ్గర, ఇది కాకపోతే కేటీఆర్ గారిని అడిగేది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు శ్రీహరి గారిని అడిగేది, దయాకరావు గారిని అడిగేది, ప్రకాష్ రెడ్డి గారిని అడిగేది. తర్వాత మాకు జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా కడియం శ్రీహరి గారు ఉండే. ఏదైనా ఎవరి ఎవరి ఇప్పుడు కూడా మంత్రి అయినాక సార్ మీ శాఖలో మీరు ఎలా చేసేవారు, వారు కూడా అట్లా తీసుకుంటాం. కానీ నాకు ఏదైనా ఎవరిని ఇది కావాలి ఇది వద్దు అని, ఏ పని ఇస్తే ఈ పని ఎట్లా చేసుకోవాలని మాత్రమే అడగటం తప్ప మిగతా ఏం లేదు. కడియం శ్రీహరి గారితో మీకు ప్రత్యేక అనుబంధం ఉంటుందా? తప్పకుండా. అంటే తెలుగుదేశం 30 ఏళ్ళు తెలుగుదేశం శ్రీహరి గారికి కొంత వీకర్ సెక్షన్ పట్ల రైట్ ఒక కన్సర్న్ ఉండేది. వీకర్ సెక్షన్ నుంచి వచ్చిన రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలని ఒక ఆలోచన చేసి ఏదైనా ఉంటే సార్ ఇట్లా ఉంది అని అంటే గైడ్ చేయటం, ఇట్లా చేసుకోండి అమ్మా అని చెప్పి. ఇప్పుడు కూడా సార్ నీకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు మీ డిపార్ట్మెంట్ ఇట్లా, వారు చాలా 15 ఏళ్ళు మంత్రిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి, వారు సోషల్ వెల్ఫేర్ చేశారు, ఎడ్యుకేషన్ చేశారు కాబట్టి ఏదైనా ఉంటే ఇట్లా ఉంది సార్, మాకు ఇరిగేషన్లో ఏదైనా ఇబ్బంది ఉంటే సార్ ఇట్లా చేయాలి సార్, ఇట్లా ఉంది అంటే ఇట్లా చేసుకోండి అని. ఇప్పుడు కూడా నేను దయాకర్రావు గారి జిల్లాలో ఇద్దరం మంత్రులుగా ఉన్నాం కాబట్టి దయాకర్రావు గారికి ఏదైనా ఉంటే కూడా శ్రీహరి గారిని అడుగుతారు, నాకేదైనా ఉన్నా శ్రీహరి గారిని. కేటీఆర్ గారు కూడా హరీష్ అన్న గైడ్ చేస్తారు, అక్క ఏదైనా ఉంటే చెప్పండి అని. రామన్న చాలా బాగా సపోర్ట్ అంటే ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ, నువ్వే సీనియర్వి అక్క, నువ్వే మంత్రివి, నేనేంటి నువ్వే చెయ్యి అని చెప్పి చాలా బాగా. అంటే నేనే చిన్న అని తను అట్లా అస్సలు అనుకోరు, తనే అంటే నువ్వే సీనియర్వి, నీకే బాగా తెలుసు, నువ్వు బాగా చేసుకోవచ్చు అక్క ఇట్లా ఉంది బాగా సపోర్ట్. రాజకీయాల్లో ఆల్మోస్ట్ ఒక 3 దశాబ్దాల నుంచి ఉన్నారు కదా. 30 ఏళ్ళు మొన్న మీరు మంత్రి అయ్యాక మీ ఊరికి వెళ్తే అసలు నడవడానికి కూడా వీలు కానంత పరిస్థితులలో ఉంది మేడం వారి ఇల్లు అని మనకు మిత్రులు ఎవరు చెప్పారు? అందరూ ఏడ్చారండి. అంటే నేను రాజకీయాల్లోకి వచ్చి అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను. అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య అమ్మ నాన్న సపోర్ట్తోనే మా వారు ఉద్యోగం చేసేవారు కాబట్టి నేను ఎక్కువ అక్కడ ఉన్నాను. ఓకే, ఏదైనా ఉంటే అన్నయ్య ఇంట్లో ఉండటం, నేను ఏదైనా పని ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చేస్తే అన్నయ్య వాళ్ళ ఇల్లు కదా నాది సొంతం కాదు అనేది కొంచెం మా ఊరి మా కార్యకర్తలు నాయకులు మా తండ వాళ్ళందరూ అనేది నీకు ఇక్కడే ఇల్లు కట్టిస్తాం అక్క, నువ్వు ఇక్కడే ఉండాలి. అందుకనే నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినాక సర్పంచ్ ఎందుకు చేసిందంటే ఆ ఊరు ప్రజల ప్రేమ. ఓకే, చాలా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అసలు ఏజెంట్ని పెట్టలేదు వాళ్ళు, ఎన్టీ రామారావు ఆమెకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు మన తండ అమ్మాయిని కాబట్టి యునానిమస్గా 4000 ఓట్లు యునానిమస్గా వేశారు. వాళ్ళ ప్రేమ చూస్తే నేను మళ్ళీ సర్పంచ్. అయితే ప్రస్థానం మొదలైంది సర్పంచ్ కదా? లేదు, జిల్లా మహిళా అధ్యక్షురాలు. ఫస్ట్ ఉమెన్ వింగ్ తెలుగుదేశంలో ఏర్పడ్డప్పుడు నేనే ఫస్ట్ ప్రెసిడెంట్. ఓకే, తర్వాత 87లో ఎంపీపీ, ఫస్ట్ ఎంపీపీ జనరల్ సీట్లో. ఓకే, అది 180 ఓట్స్ ఓడిపోయిన తర్వాత అగైన్ ఎమ్మెల్యే. ఓకే, ఎమ్మెల్యే ఓడిపోయి సర్పంచ్, మండల్ పార్టీ ప్రెసిడెంట్, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, ఇట్లా జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ క్యాండిడేట్గా జెడ్పీటీసీ. ఓకే ఓకే, నామినేటెడ్ కూడా చాలా కార్పొరేషన్లో డైరెక్టర్గా, భద్రాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా, పంచాయతీరాజ్ ఛాంబర్ డైరెక్టర్గా ఇట్లా. యాక్చువల్ నా క్వశ్చన్ ఏముండే అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా రాజకీయాల్లో, ఏం సంపాదించుకోలేదా? అంటే సంపాదన కాదు, చాలా అంటే నా ఉన్న దాంట్లో చాలా పొడగొట్టుకున్నాను. అంటే ఎన్నికలు వచ్చి ఓడిపోయి అమ్ముకొని, అంటే
నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మా వారు ఎప్పుడో తను రైల్వే ఎంప్లాయీస్ సొసైటీ నుంచి కొన్న ల్యాండ్స్ కూడా అమ్ముకున్నాను నేను. అంటే మా నాయకుడికి తెలుసు. ఈవెన్ నా నామినేషన్ డబ్బులు కూడా సారే ఇప్పించారు. నాకు పిల్లల పెళ్ళిళ్ళు కూడా దగ్గర ఉండి వారే చేశారు. కాబట్టి నాకు ఏ అంటే అత్తమామలు సంపాదించిన ఆస్తి ఉందండి, అది అమ్మలేదు. ఓకే. మా నాన్నకు అంటే నేను ఒక దశలో నేను మార్కెట్ చైర్మన్గా అనౌన్స్ అయిన తర్వాత నేనే డ్రాప్ అయిపోయాను. అప్పుడు ఏదో పొలం ఉండాలంటే మా నాన్న ఒక 5 ఎకరాలు ఇచ్చారు. ఓకే. పెళ్ళప్పుడు ఇస్తే తీసుకోలేదు, అది ఊళ్ళో ఇల్లు లేదు. రైట్. మా వారు చనిపోయిన తర్వాత ఆయన మరణం, ఆయన ఆన్ డ్యూటీలో చనిపోయారు కాబట్టి తనకు చాలా ఎస్గ్రేషియా వస్తే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, నా పిల్లలు ఇంకా అప్పటికి ఇద్దరు స్టడీలో ఉండే. ఓకే. అంటే ఈ పిల్లలు ఎదిగి వస్తున్నారు, నువ్వు ఎమ్మెల్యేవు, ప్లాట్లన్నీ అమ్మేసుకున్నారు కాబట్టి ఒక అపార్ట్మెంట్ అన్నా కొనుక్కుందాం, రేపు కోడళ్ళు వస్తే ఎమ్మెల్యే ఉండి తండ్రి లేని పిల్లలకు అమ్మాయిని ఇవ్వాలి అంటే ఎమ్మెల్యే ఉన్నా సొంత ఇల్లు లేదని ఆలోచిస్తారు కాబట్టి ఒక ఇల్లు కొనాలని చెప్పి ఒక 60 లక్షల రూపాయలతో మా ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి నాకు ఇల్లు కొనిచ్చారు. మీరు వాళ్ళకు కొనివాల్సింది వాళ్ళే మీకు కొనిచ్చారా? ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తారు. నా ఎన్నికలు వస్తే మా కుటుంబంలో ఒక అంటే అందరు బాగా మంచిగా సెటిల్ అయ్యారు, నేను ఒకదాన్ని సెటిల్ కాలేదు. సో అందరు సపోర్ట్ చేస్తారు. సెటిల్ అయ్యారా? లేదు, సెటిల్ ఏముందండి. ఎట్లా అంటే మా జీతభత్యాలు, మా 30 మంది స్టాఫ్ నాకు. ఓకే. మేము అందరం తినాలి కదా, వచ్చిన వాళ్ళకి కూడా పెట్టాలి కదా. కాబట్టి అంటే సెటిల్ అవ్వాలని, సంపాదించుకోవాలని ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. ఓకే. ఈ అవకాశం వస్తే ఒక రాజకీయాల్లో ఒక ఆఖరి మెట్టు ఇక్కడ చేరుకున్నాను కాబట్టి తప్పకుండా ఇంకా ఎట్లా బాగా చేయాలనే తపన తప్ప సంపాదించడం. అంటే నేను సంపాదిస్తే నేను ఎక్కడి నుంచి సంపాదించాలి? మా పిల్లల నోటి కూడు కదా, మా పిల్లలకు వచ్చే దాంట్లో కదా. అంటే మేము ఇంకేదైనా ఉంటే యాడ్ చేసి పెట్టాలనుకుంటున్నప్పుడు మేము సంపాదించాలనే ఆలోచన లేదు. అంటే మాకు మంచి చక్కటి టీం కూడా వేసుకున్నాం మేము, మాకు తెలియని చాలా సంస్కరణలు కూడా తీసుకొస్తున్నాం. ఆశ లేదు ఇంత పేరు కంటే, ఇంకా 100 కోట్లు ఉన్న వాళ్ళకు కూడా రాని పేరు నాకు 100 రూపాయలు కూడా లేని ఆమెకు వచ్చిందంటే ఇంతకంటే ఇంకేం సంపాదన ఇచ్చాలి? ఈ సంపాదన సింగిల్ పేరెంట్గా రాజకీయాలు, పిల్లలు అంటే మామూలుగా మగవాళ్ళే రాజకీయాల్లో చాలా కష్టం, అందున బెస్ట్గా ఉండడం ఇంకా కష్టం. అలాంటి సింగిల్ పేరెంట్గా పిల్లలు రాజకీయాలు ఎట్లా సమన్వయం చేశారు? అంటే నేను ఫస్ట్ నుంచి పాలిటిక్స్లో ఉండగలిగానని మా కుటుంబం, మా అమ్మ నాన్నలు, మా అత్తమామలు సపోర్ట్, మా వారు, తర్వాత మా పిల్లలు కూడా బాగా అర్థం చేసుకొని ఇప్పుడు అంటే పెద్ద బాబు, పెద్ద కోడలు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, చిన్న బాబు డాక్టర్, చిన్న కోడలు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు, ఎప్పుడు చదువులు కూడా ఎప్పుడు వెనకబడలేదు. అంటే ఇద్దరు ఎల్కేజీ యూకేజీ నుంచే బోర్డర్స్. నేను అంటే వాళ్ళు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు నేను ఇంకా బాగా యాక్టివ్ ఉండే, ఇప్పుడు ఎంత బిజీ ఉన్నానో ఆ రోజుల్లో అంత బిజీ ఉన్నాను. కాబట్టి ఆ బ్యాలెన్స్ వేసుకొని నాకు టైం ఉన్నప్పుడు వాళ్ళతో ఉండటానికి, వాళ్ళు నాతో ఉండటానికి అట్లా ప్లాన్ చేసుకొని మా వారు చనిపోయిన తర్వాత నేను ఎక్కువ టైము వాళ్ళను అంటే వాళ్ళు కొంత దృఢంగా తయారు చేయటానికి అట్లా ఎక్కడెక్కడో చదువుకొని వచ్చే క్రమంలో వాళ్ళకు పెళ్ళి చేసేటప్పుడు సార్ బాగా సపోర్ట్ చేశారు. దగ్గరుండి ముహూర్తాలు పెట్టించడం కావచ్చు, ప్రతిదీ కూడా నిజంగా నేను అందుకనే బాండింగ్. నేను నాకు టికెట్ రానప్పుడు చాలామంది నన్ను చాలా రకాలుగా ఇచ్చేస్తే నేను అన్నాను, నా తండ్రి లేని పిల్లలకు మేనమామగా, నా పిల్లల ప్రధాన పుంగరం కూడా మేనమామగా సారే తెచ్చారు. కాబట్టి ఇంత ప్రేమ చూపించిన అంటే ఏం చెప్పారు నీకు అని అంటే నేను ఎక్స్ప్రెస్ చేయని ప్రేమ అభిమానం చూపించారు కాబట్టి ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పడానికి లేదు ఆ ప్రేమ. కాబట్టి నాకు మంత్రివర్గంలో తీసుకునేటప్పుడు కూడా కేటీఆర్ గారు చెప్పారు, సార్ ముందు చెప్పలేదు, రామన్న చెప్పారు.
మంత్రి అయిన తర్వాత కూడా నేను ఒకటి రెండు సార్లు సార్ నా డిపార్ట్మెంట్ ఇలా అనుకుంటున్నాను, చేసుకోరా, నువ్వు చేసుకో, నువ్వు చేసుకుంటావు, ఏదైనా సిఎస్ గారికి కానీ ఏదైనా చెప్పినప్పుడు కేటీఆర్ గారికి కానీ ఆమె బాగా చేసుకుంటుంది, ఆమెకు వదిలేయండి అని చెప్పి, నాకు ఈ వీళ్ళు కావాలంటే తను ఆడపిల్ల కాబట్టి ఆమె కంఫర్ట్గా ఉండే ఆఫీసర్లని ఇవ్వండి, ఆమె బాగా చేసుకుంటుంది, ఆమెను ఆమెకు వదిలేయండి మొత్తం. నేను మొన్ననే ఒక సంఘటన విన్నాను, మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు అవార్డ్స్ ఇచ్చే క్రమంలో ఒక నలుగురు వచ్చి మిమ్మల్ని సిఫార్సు చేయమని అడిగితే కూడా నేను చేయను, కమిటీ చూసుకుంటుంది వెళ్ళండి అని చెప్పారంట. సో ఇంత నిజాయితీనా మీ మీ మీద సార్? అంటే అందరి గురించి నేను మహిళా మంత్రిగా అయ్యి 5 నెలలు 6 నెలలు అయింది. అవును, కాబట్టి నేను ఎప్పుడో మంత్రి అవుతా కాబట్టి వీళ్ళ గురించి తెలుసుకోవాలని నేను. ఓకే, నేనేమన్నాను అంటే కమిటీకి ఒక గౌరవం ఉండాలి, మనం ఇచ్చేవాళ్ళు సమాజంలో గుర్తింపు పొంది మనం ఇచ్చే అవార్డు వాళ్ళ ఎదుగుదలకు లేకపోతే వాళ్ళ సేవా కార్యక్రమానికి ఉపయోగపడాలి, అలాంటి వాళ్ళని గుర్తించండి. నాకు ఒక వ్యక్తి కానీ ఒక ఎజెండా లేదండి, నా ఎజెండా అంతా ప్రజలకు మేలు చేయడం, ఇంకేయే దారిలో ఇంకేయే విధంగా ఎట్లా ఇంకెట్లా అనేది తప్ప ఒక వీళ్ళని ప్రమోట్ చేయాలని వీళ్ళని ఇచ్చేయాలని కూడా ఒక ఎజెండా లేదు, ఒక వ్యక్తి మీద ప్రేమ లేదు, ఒక కోపం ద్వేషం లేదు. శిశువుల విషయానికి కానీ ఇప్పుడు పౌష్టికాహార లోపంతో పిల్లలు చాలా బాధపడుతున్నారు గ్రామాల్లో, వాళ్ళ కోసం ఏమైనా చేస్తున్నారా? ఇప్పటికే చాలా చేస్తున్నాం. మొన్న ఎన్ఐఎన్లో ఒక బాలామృతం ప్లస్ అని ఒక పౌష్టికాహారాన్ని సప్లిమెంటరీ న్యూట్రిషన్ పౌడర్ మేము లాంచ్ చేసినప్పుడు నీతి ఆయోగ్, యూనిసెఫ్, ఎన్ఐఎన్, మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మేము అందరం కలిసి చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఒక ప్రామాణికంగా తీసుకున్నప్పుడు తెలంగాణ చాలా మంచి పొజిషన్లో, ఒకటి మాతా శిశు మరణాలు తగ్గించడంలో కావచ్చు, ఇంకోవైపు ఈ మన హాస్పిటల్లో డెలివరీస్ ఇన్స్టలేషన్ డెలివరీస్ చేయించడంలో కావచ్చు, లేకపోతే మాల్ న్యూట్రిషన్స్ ఉన్న పిల్లలు తగ్గుదల, అంటే మామూలుగా వయసుకు తగ్గ ఎత్తు బరువు ఆరోగ్యంగా లేకపోవడం అనేది వేరే రాష్ట్రాల్లో కంపేర్ చేసినప్పుడు తెలంగాణ బాగా అధిగమించి బాగా సర్వీస్ చేస్తుందని. ఈరోజు గర్భంగా దాల్చిన రోజు నుంచి మేము న్యూట్రిషన్ ఆరోగ్య లక్ష్మి ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, అమ్మ ఒడి ద్వారా హాస్పిటల్లో డెలివరీ చేయిస్తున్నాం, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేమి ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ఎప్పుడు మెడిసిన్స్ తీసుకోవాలి వాళ్లకు గైడ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎక్కువ ఏజెన్సీస్లో గిరిజన ప్రాంతాల్లో ఉండే ఈ మాల్ న్యూట్రిషన్ని తగ్గించడానికి అక్కడ మేము గిరి పోషణ అని ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లో పెట్టే బాలామృతం అన్నంతో పాటు ఒక సప్లిమెంటరీ న్యూట్రిషన్ కూడా ఇస్తున్నాం. ఓకే, ఈ మిలెట్స్తో కలిసిన ఒక ఉప్మా, ఓకే, ఒక ఇన్స్టంట్ ఉప్మా వేడి నీళ్ళలో కలిపేస్తే మామూలుగా నూడిల్స్ లాగా ఇది వస్తుంది, ఒక చిక్కీ అలా అడిషనల్గా కూడా వాళ్ళకి ఇస్తున్నాం. అలాగే ఈరోజు ఎక్కడైతే మా ఫస్ట్ ఎయిడ్ కావచ్చు లేకపోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేని ప్లేస్లో గిరిజన తండాలు, కోయగూడలు, చెంచు పెంటల దగ్గరికి చేరటానికి మేము అక్కడ ఉండే అమ్మాయిలను అంటే ఇంటర్మీడియట్తోని ఏమీ వేరే ఇది లేకుండా అక్కడ నుంచి మేము సైన్స్ గ్రూప్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్లకు ఎలాంటి టెస్ట్ లేకుండా డైరెక్ట్గా నర్సింగ్ కోర్స్, ఏఎన్ఎం కోర్స్, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో, గాంధీ మెడికల్ కాలేజ్లో, కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ట్రైబల్ అమ్మాయిలను తీసుకొని ఒక 300 మందికి మేము ఇప్పుడు ట్రైన్ చేస్తున్నాం. ఓకే, వాళ్ళను ఎక్కడ వాళ్లకు నిజంగా అవసరం ఉంటుందో అక్కడ పెట్టి ఇచ్చేయాలని. తద్వారా ఒకవైపు అంగన్వాడీ టీచర్ల ద్వారా ఎక్కువ పని తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ జీతాలు కూడా పెంచాం. ఆశా వర్కర్లు అప్పుడేమో ఒక డెలివరీ చేయిస్తే ఇంత 500 రూపాయలు, ఒక్కొక్కసారి కాకపోతే వాళ్ళకి 500 మాత్రమే, 500-600 కంటే ఎక్కువ జీతం వచ్చేది కాదు. కానీ ఈరోజు 5,500 రూపాయలు వాళ్ళకి జీతం పెంచి మళ్ళీ డెలివరీస్ చేయిస్తే అడిషనల్గా ఇచ్చి వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి గైడ్ చేసే విధంగా, వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఒకటి,
ఫస్ట్ ఏమో మేము 18 ఇయర్స్ నిండిన వాళ్ళకి మాత్రమే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, షాదీ ముబారక్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ బాల్య వివాహాలు తగ్గియాలి, అప్పుడు మాత్రమే ఈ అమ్మాయి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండటం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తుంది అని చెప్పి ఇలా స్టెప్ బై స్టెప్ ఇవన్నీ తగ్గించడానికి మేము ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. మీరు తండాల్లోకి మంచినీళ్ళు తార్ రోడ్లు హామీ ఇచ్చారు గతంలో, దాని దిశగా ఏమన్నా? ఇప్పటికే చాలా తండాల్లో మిషన్ భగీరథ ద్వారా ప్రతి తండాకు ఇంటింటికి నల్ల ద్వారా సురక్షితమైన మంచినీరు ఇస్తున్నాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక తండాకు పోతే ఒక బోర్ కావాలి, లేకపోతే మోటార్ కావాలి, ఒక చిన్న పైప్ లైన్ వేసి నీళ్లు తోడుకోవాలి అంటే 100,000 రూపాయలు ఇవ్వటానికి మాకు వచ్చే 1,00,000 రూపాయల్లో నా నియోజకవర్గం అప్పుడే 500 తండాలు ఉండే. అంటే అసలు ఎక్కడ సరిపో, ఎండాకాలం వస్తే ఆడవాళ్ళు మైళ్ళ కొద్ది దూరం నుంచి బిందెలు ఎత్తుకొని వ్యవసాయ బావుల నుంచి నీళ్లు తెచ్చుకునేవాడు. కానీ ఈరోజు మిషన్ భగీరథ వచ్చిన తర్వాత పోయిన ఎండాకాలంలో 47-48 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా కూడా ఎక్కడ రోడ్డెక్కిన పాపాన పోలేదు. మంచినీళ్ళ అంటే సురక్షితమైన మంచినీళ్ళు ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది, వాళ్లకు ఈ డయేరియా మలేరియా లేకపోతే వేరే వ్యాధులు రాకుండా అరికట్టగలుగుతాం. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పోకుండా నీళ్లు పట్టుకుని వాళ్ళకు ఒక సౌకర్యం కల్పించడం. అలాగే ఇప్పుడు అనేక దాదాపు సుమారు 3,500 తండాలు కోయగూడాలు కొత్తగా మేము గ్రామ పంచాయతీలుగా పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఏం అవసరాలో గుర్తించి మొన్న పల్లె ప్రగతిలో ఫస్ట్ టైం వాళ్ళు గ్రామ పంచాయతీల నేరుగా నిధులు ఇవ్వడం ద్వారా, గతంలో ఒక రెవెన్యూ విలేజ్కి వస్తే ఒక తండ పక్కన ఉన్నా దాన్ని బాగు చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది, ఒక దళిత వాడ ఉంటే దాన్ని బాగు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉండేది. ఇలా కాకుండా ఇవాళ ప్రతిదీ గ్రామ పంచాయతీ అవడంతో వాళ్ళకే నేరుగా నిధులు రావడం ద్వారా వాళ్ళ అవసరాలు వాళ్ళు గుర్తించుకొని ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు పోతున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు డంపింగ్ యార్డ్స్ కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, నర్సరీలు కావచ్చు, లేకపోతే ఇంటి ముందు చెట్లు పెట్టుకొని, లేకపోతే అన్ని మురికి వాడల్లో ఆ మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం కావచ్చు. అలాగే ఈరోజు మొదటిసారి ఈ బడ్జెట్లో ఈ మేము దాదాపు 110 కోట్ల రూపాయలతోని గిరిజన ఆవాసాల్లో సీసీ రోడ్లకు అనుమతులు ఇచ్చాం. మొన్ననే ఇంకా కొన్ని ఇవ్వాల్సింది ఉంది. ఒక సుమారు 500 కోట్ల రూపాయలతోని గిరిజన ప్రాంతాల్లో రోడ్స్ డ్రైనేజీలు అవన్నీ బాగు చేయడానికి ఈరోజు ప్రణాళిక రూపొందించుకున్నాం. ఇంకోవైపు ఇప్పటికీ అస్సలు కరెంటు లేని 58 గిరిజన ఆవాసాలు తండాలు, అలాగే 3-ఫేజ్ కరెంట్ లేక వ్యవసాయం చేసుకోలేని వాళ్ళు, లేకపోతే ఇంట్లో వేరే అవసరాలకు వాడుకోలేని వాళ్లకు సుమారు 140 కోట్లతోని అంటే 250 కోట్లతోని అవసరం ఉందని గుర్తించి ఎలాంటి ఆటంకాలు లేని ఫారెస్ట్ అనుమతులు కావచ్చు, లేకపోతే టెక్నికల్గా అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేని ఆవాసాలకు ముందుగా ఈ సంవత్సరమే 140 కోట్ల రూపాయలతోని మేము గిరిజన సంక్షేమ శాఖ కరెంటు కోసం కూడా మేము ఈరోజు 3rd ఫేజ్ లైన్ కోసం 140 కోట్లు శాంక్షన్ కూడా ఇవ్వబోతున్నాం. మహిళల కోసం ఏం చేస్తున్నారు? ఈరోజు మహిళా దినోత్సవం, వాళ్ళ గురించి చర్చించాలి. ఇప్పటికీ మహిళలకు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధిలోకి రావటం కోసం అన్ని రంగాల్లో విద్యలో ఉద్యోగాల్లో ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థలో రాజ్యాధికారంలోకి రావాలని కూడా గతంలో ఎన్నడి లేని విధంగా 50% అర్బన్ లోకల్ బాడీస్లో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చాం. 50% రిజర్వేషన్ ఉన్న 57% మేము అమలు చేసాం. అలాగే మహిళా సాధికారత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఏ విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాలనే విషయంలో కూడా మొదటిసారి ఈరోజు ఒకవైపు సంక్షేమం, ఈరోజు మనం మళ్ళీ ఆరోగ్యలక్ష్మి అనుకున్నా లేకపోతే బీడీ కార్మికులు ఇంట్లో కూర్చొని చుట్టుకొని అంటే ఏ కుటుంబాన్ని స్ట్రెంగ్తెన్ చేసినా దాని వెనుక ఒక మహిళ గౌరవంగా బతికే అవకాశం మేము కల్పించాం. ఈరోజు ఒక బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఒక సింగిల్ ఉమెన్,
ఒంటరి మహిళలకు ఇచ్చినా లేకపోతే వితంతువులకు ఇచ్చినా ఇవ్వటం అంటే ఏదో ఇచ్చామని 200 కాకుండా 2116 ఇవ్వటం వాళ్ళకు ఒక గౌరవం పెరిగే విధంగా వాళ్ళ కొన్ని కార్యక్రమాలు ఎవరి మీద ఆధారపడకుండా చేసుకునే అవకాశం కల్పించాం ఆడపిల్ల పుడితే అయ్యో అని అనకుండా ఒక కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం ఇంకోవైపు దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసు చాలా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన షీ టీమ్స్ కావచ్చు వారి ఒక మానస పుత్రిక అనేక రోజులు ఆలోచించి హైదరాబాద్లో ఉండేవాళ్ళు కావచ్చు అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు ఏ విధంగా ఈ అనేక ఈవిటీజింగ్స్ కావచ్చు లేకపోతే పనిచేసే ప్లేస్లో వాళ్ళకు వచ్చి ఎదుర్కొనే సమస్యలు కావచ్చు అనేక దాడులు కావచ్చు వాటి నుంచి ఎదుర్కోవటానికి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మీద ఒక నిఘా ఎప్పటికప్పుడు పెట్టే విధంగా ఈరోజు స్ట్రీ టీమ్స్ పనిచేస్తున్నాయి గ్రామాల్లో కూడా ఒక మహిళ డైరెక్ట్గా నేరుగా పోలీస్ స్టేషన్ పోవడానికి చాలా ఆలోచిస్తూ ఉంటుంది అలాంటి వారి కోసం ప్రతి జిల్లా కేంద్రంలో మేము సఖీ సెంటర్స్ భరోసా సెంటర్స్ ఏర్పాటు చేశాం ఏదైనా వాళ్లకు కుటుంబం నుంచి ఇబ్బంది వచ్చినా గృహహింస ఎదురినా భర్త ఇబ్బంది పెట్టినా లేకపోతే వేరే రకాల దాడులైనా పోలీస్ స్టేషన్ పోకుండా ఒక సఖీ సెంటర్కి వస్తే తనకు కావలసిన పోలీస్ కావచ్చు డాక్టర్ కావచ్చు లేకపోతే లాయర్ కావచ్చు లేకపోతే ఇలా అన్నీ ఒకే దగ్గర తనకు దొరికే విధంగా ఈరోజు బ్రహ్మాండమైన ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నంత భద్రత రక్షణ సంక్షేమం నేను నాకు తెలిసి ఏ రాష్ట్రంలో లేదు మీ ఒక మహిళగా ఆలోచన చెప్పండి ఇంత ఇన్ని సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి మనం పాలించుకుంటున్నాం మహిళలు సగం సగం అనుకుంటున్నాం ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా వాళ్ళ మీద దిశ లాంటి పాశవిక దాడులు జరుగుతూనే ఉన్నాయి మహిళకు నిజంగా భద్రత ఉందా మహిళ ఇంకేం చేయాలి భద్రత ఉందా అంటే ఉంది అనే చెప్పగలం అయితే దిశ సంఘటన చాలా దురదృష్టకరం కొన్ని మనం ఎంత జాగ్రత్త కొన్ని ఎంత పకడ్బందీగా మన ఒకటేమో రక్షణ ఇంకా పటిష్టం చేయాలి ఇంకేమేమి ల్యాప్సెస్ ఉండే ఆ రోజు ఆ జరగటానికి లేకపోతే జరుగుతున్న వాటికి ఎక్కడ మనం ఇంకా సరి చేసుకొని వాళ్ళకు ఎమ్మటే స్పందించే అవసరం ఎక్కడ ఉండే అనే దాన్ని కూడా మేము మానిటరింగ్ చేస్తున్నాం అలాగే ఇలాంటి నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు గ్రామాల్లో ఎలాంటి వాళ్ళు ఇలాంటివి పాల్పడతారు హైదరాబాద్లో వచ్చి ఎలాంటి వాళ్ళు ఉంటారు అనేది ఒక నిఘా నేత్రం మాకు ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది ఒకవైపు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి అలాగే అంటే నా దృష్టిలో ఒక మహిళగా ఒక తల్లిగా మహిళగా మనం ఎంత ఇవన్నీ పటిష్టమైన ఏర్పాట్లు చట్టాలను తీసుకురావడం అమలు చేయటం ఒక ఎత్తైతే తల్లిదండ్రుల్లో కూడా కొంత మార్పు రావాలి తల్లి పిల్లలకు కావాల్సిన సమయాన్ని వాళ్ళు ఇవ్వగలగాలి పిల్లలు ఏం కోరుకుంటున్నారో అది చేయగలగాలి అలాగే మనం ఆడపిల్లలకు చిన్నగా ఉన్నప్పుడు ఎవరినో తోడిచ్చి పంపిస్తాం అలాగే మగపిల్లలు పోయినప్పుడు ఆడపిల్లలు పెట్టే ఒక తల్లి ఒక గర్భం నుంచి ఇద్దరు పిల్లల్ని కంటే ఆడపిల్లకు చెప్పిన జాగ్రత్తలు మగపిల్లలకు చెప్పదు కానీ ఆడపిల్లకు ఏదైనా అన్యాయం అయితే ఆ కుటుంబం ఎంత ఇదవుతుందో ఆడపిల్లలకు అన్యాయం అయిన తర్వాత పోలీస్ తీసుకునే చర్యలు లేకపోతే అనేక చట్ట తన పని చేసుకుంటున్నప్పుడు ఆ కుటుంబం కూడా రోడ్డున పడుతుంది అదొక క్షోభ కాబట్టి మీరు ఆడపిల్లలకు ఎంతైతే జాగ్రత్తలు చెప్తారో మగపిల్లలకు కూడా అదే చెప్పండి తల్లిదండ్రుల్లో మహిళల్లో కూడా మార్పు రావాలి ఈరోజు జనాభా నిష్పత్తి తగ్గడానికి ఆడపిల్ల వస్తే భద్రత ఉండదనో లేకపోతే ఇంకో రకంగా ఆలోచించే తల్లి తను కూడా తన తల్లి అలాగే అనుకొని ఉంటే సమాజానికి వచ్చి ఉండేది కాదు కాబట్టి అందరూ సమానమనే ఒక దృఢ చిత్తం తనకు ఉండాలి అలాంటప్పుడు ఈ లింగ వివక్షత అనేది తగ్గిపోతుంది రెండవది ఆడపిల్లలకు ఇచ్చే వాళ్లకు చెప్పే హితబోధలు మగపిల్లలకు కూడా చెప్పమని చెప్పి నేను ఒక తల్లిగా నేను వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను ఈరోజు చూస్తే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది ఇంకా అంటే మనం ఎంతో ఎదుగుతున్నాం జ్ఞానవంతులం అవుతున్నాం సమాజం చైతన్యవంతమైంది ఆడపిల్ల పక్ష వివక్షత తగ్గింది అని అనుకున్న తరుణంలో కూడా ఇంకా తగ్గుతూనే ఉన్నారు ఆడపిల్లల సంఖ్య దీన్ని ఎట్లా చూస్తారు దీనికోసం ఏమైనా చేస్తున్నాయా ప్రభుత్వాలు చాలా అంటే ఈ పకడ్బందీగా ఎక్కడైతే లింగ నిర్ధారణ సెంటర్స్ ఉంటాయి అవన్నీ ఎక్కడ కూడా పర్మిషన్ లేదు ఎవరైనా ఇచ్చేస్తే వాళ్ళ మీద
కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం, అలాంటివి జరగకుండా చూస్తున్నాం. అలాగే మా మా ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి స్కీము అంటే ఆడపిల్లలకు సపోర్ట్గా ఉన్న ప్రతి దగ్గర తనకు ఎక్కడెక్కడ ఒక ఆడపిల్ల పుట్టినా అయ్యో అనుకోవద్దు అనటానికి, తను ధైర్యంగా ఉండటానికి, ఒక తల్లి ధైర్యంగా ఉండటానికి కావాల్సిన తోడ్పాటు కుటుంబ సభ్యులు కంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. రైట్. మీరు చాలా చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు కదా, మీకేంటి స్ఫూర్తి? అసలు ఎవరు ఎంచుకోరు కదా అంత చిన్న వయసులో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఏంటి ఆ స్ఫూర్తి ఏంటి మీకు? ఆ రోజు అంటే మా అన్నయ్య నన్ను రాజకీయాల్లో ఆ ప్రాంతంలో ఉండే ఎన్టీ రామారావు గారు ఒక మహిళకు గిరిజన మహిళకు ఇవ్వాలనుకుంటున్నారు, మీరు వచ్చి కలవండి అన్నప్పుడు మా అన్నయ్య నన్ను తీసుకొచ్చి ఇచ్చేశారు. ఫస్ట్ ఎప్పుడో ఇందిరాగాంధీ గారిని చూసాం. అంటే తెలిసి తెలియని తనంలో ఏదైనా మనం సినిమా చూస్తే ఒక డాక్టర్ బాగా పనిచేస్తే మనం డాక్టర్ అవ్వాలనుకునేది, ఒక నర్స్ బాగా పనిచేస్తే ఒక నర్స్ లాగా, ఒక టీచర్ బాగా పాఠాలు చెప్తే అలా, ఒక ఒక రాజకీయ చిన్నప్పుడు నాకు 10 ఏళ్ళప్పుడు ఇందిరాగాంధీ గారు మా ప్రాంతానికి వస్తే మా నాన్న వాళ్ళందరూ పోయి ఒకరు తను 24 గంటలు ఆలస్యంగా వచ్చింది ఒక సభకు. ఓకే, 24 గంటల ఆలస్యం అంటే ముందు వచ్చి రావాల్సిన డేట్కి తెల్లారి వస్తే అందరు చూశారు. అంటే తన ఒక గొప్పతనం అంటే రాజకీయాల్లోకి వస్తే ఎన్టీ రామారావుని చూసిన తర్వాత వారు మాట్లాడే మాటలు, వారు ఆ రోజు కిలో బియ్యం 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ఉండటానికి ఇల్లు అంటే ఒక నీడ, కూడు గూడు నీడ అని వారు ఒక స్లోగన్ తీసుకొచ్చినప్పుడు అంటే మా మా తండలో కొంచెం ఆ తండ మొత్తానికి మాది కొంచెం కలిగిన కుటుంబం. ఎప్పుడో 47లో మా తాత బెంగళూరు నుంచి పోయి పెంక తీసుకొచ్చి బెంగళూరు పెంక ఇల్లు అంటే అది ఒక పెద్ద ఫేమస్ అంటే ఒక 4-5 ఆ బెంగళూరు పెంక ఇల్లు ఉండేవి. ఓకే, మిగతా అన్ని పూరి గుడిసెలు. అప్పుడు బాగా కొన్నిసార్లు కాలిపోవడం లేకపోతే వర్షాలు వస్తే అన్ని ఇండ్లలో ఊటబడిపోవడం, వాళ్ళందరూ కొంచెం ఎత్తుగా ఉన్న మా దగ్గరికి వచ్చి వండుకొని తినటం, ఇవన్నీ చూసినప్పుడు మనం ఏదైనా చేయవచ్చు అంటే రాజకీయాల్లో వస్తే మనం చేయవచ్చు అనుకుంటా. ఓకే, ఒక స్ఫూర్తి ఉండేది. పేదవాళ్ళకి చేయాలి అని అంటే కలెక్టర్కి ఏం పవర్స్ ఉంటాయి లేకపోతే ఇంకెవరికి ఏం పవర్స్ ఉంటాయి అనేది తెలియదు. ఒక టీచర్ పాఠాలు చెప్పవచ్చు, నా చదువుకు నేను టీచర్ కాలేను. రాజకీయాలకు చదువు పెద్ద ఆటంకం కానప్పుడు, మనం ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఇది బెస్ట్. తర్వాత పోయినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత నేను ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయ్యి 1 ఇయర్ డిగ్రీ కూడా చేశాను. కానీ ఆ టైంకి నాకు టైం దొరకక నేను ఎక్కువ బిజీ ఉండి మధ్యలో మానేశాను. చదువు అవసరం కూడా ఉంది, విజ్ఞానం నాకు తెలివితేటలు అవసరం ఉంది అనేది అనుకున్నాను. కానీ మనం ఏదో చేయటానికి తెలివితేటలు ఉపయోగించాలనే ఆలోచన కూడా రాలేదు. నిజాయితీగా అక్కడ ఉన్న అవసరం ఏంది, అధికారులకు ఏం చెప్పాలి, అది చేయమని చెప్పాలి, సాధ్యమా అసాధ్యమా, ఎవరు ఏది చేస్తారని కూడా తెలియదు. సపోజ్ ఒక రిప్రజెంటేషన్ తీసుకొని పోయినప్పుడు ఒక ఆర్డీఓ దగ్గరికి పోయి ఇవి ఉన్నాయంటే ఇవి నేను కాదమ్మా కలెక్టర్ గారు చేస్తారు లేకపోతే మంత్రి గారు చేస్తారు లేకపోతే ముఖ్యమంత్రి చేయాలి అని అంటే అలా పని చేయాలి, అక్కడ సమస్యలు పరిష్కరించాలనే తపనతోనే రాజకీయాల్లో ఉండాలనుకున్నాను. కానీ మనమేదో ఈరోజు రాజకీయాల్లో అంటే గెలవటానికి ప్రమాణికం చేసుకొని చేసేవాళ్ళు రాజకీయాల్లో పైకి రావాలని వాటిని ఇవన్నీ చేయలేదు. అక్కడ సమస్యలు పరిష్కారం చేయటానికి, ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని ఆదుకోవటానికి, ఏదైనా సమస్య ఉంటే వాళ్ళని నేరుగా తీసుకొని వాళ్ళ తోడు ఉండటానికి అనేది ఆ కోణం ఎంచుకొని రాజకీయాల్లోకి వచ్చారు. రైట్. ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో ఎవరు శక్తివంతమైన మహిళ లేదంటే స్ఫూర్తివంతమైన మహిళ? చాలామంది ఉన్నారండి, చాలామంది. చాలామందిని చూస్తే ఈవెన్ నా డిపార్ట్మెంట్లో మా సహకారంతో లేకపోతే స్వచ్ఛంద సంస్థల సహకారంతో చేస్తున్న మహిళల్ని చూస్తే చాలా స్ఫూర్తి. అసలు అంటే నేను ఒక కోణం, నేను మంత్రిగా ఉన్నాను, ఒక గౌరవం ఉంది, ఒక గుర్తింపు ఉంది, ప్రభుత్వం నాకు అనేక సౌకర్యాలు సమకూరుస్తుంది. కానీ సొంత డబ్బులతోని లేకపోతే ఎవరెవరి దగ్గరికో పోయి చందాలు తీసుకొని అనేక మంది
పోషిస్తున్న వాళ్ళు వాళ్ళ సంరక్షణ చూస్తున్న వాళ్ళని చూసినప్పుడు చాలామంది ఒక్కొక్కళ్ళని చూసిన తర్వాత నాకు ఇంకా అరే మనం ఇంకా చేయాలి మనం ఇంకా చేయాలనిపిస్తుంది. ఒక్కళ్ళని చెప్పలేను ఎవరికి వారే కొంచెం ఉంటుంది కదా ఈమెలా ఉంటే బాగుంది ఇంత ఇంత గొప్పగా ఇంత శక్తివంతంగా ఉంటే ప్రపంచ రాజకీయాలు తీసుకోండి అంటే ఒక్కొక్క ధైర్యం చూసినప్పుడు ఒకళ్ళని చూసి అప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా ధైర్యంగా ఉన్నారు అంటే మనం ఇట్లా ఉండాలని మదర్ తెరిసా చాలా ఒక అంటే ఆమె తర్వాతనే ప్రేమ ప్రేమ పంచవచ్చు అని రైట్ నలుగురికి పంచడం ద్వారా కొన్ని నా దగ్గరికి వచ్చేవాళ్ళు పది మందిలో ఒకటి రెండు పనులు అయితే లేవు కానీ నేను ప్రేమగా బాబు ఇది కాదు ఇది అవుతుంది ఇట్లా కాదు అయ్యో అని వాళ్ళ అట్లా ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క స్ఫూర్తి రైట్ కాబట్టి మా జిల్లాలోనే సపోజ్ సమ్మక్క సారలమ్మ కావచ్చు రాణి రుద్రమ్మదేవి కావచ్చు ఇట్లా ఒక్కొక్కళ్ళ నుంచి ఇప్పుడు మాత్రం ఎవరు లేరు చాలామంది అందరూ అదే ఒక్కొక్క ఒక్కొక్కళ్ళ తెలివితేటలు నచ్చుతాయి ఒక్కొక్కళ్ళకు వాళ్ళకు ఉన్న సమగ్రమైన ఒక్కొక్కళ్ళ గురించి ఒకళ్ళని కదిపితే అన్నీ చెప్పేస్తారు అబ్బా వీళ్ళకి చాలా ఇది ఉంది అనుకుంటాం ఒక్కొక్కళ్ళ దగ్గరికి మనం పోయినప్పుడు వీళ్ళు ఇలా కాదు ఇంకా బాగా నాకు ఇప్పుడు నా నేను మినిస్టర్ని నా దగ్గర మా కమిషనర్స్ ఉంటారు నేను ఒక ఆలోచించినప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది వాళ్ళు ఇంకేదైనా వేరే కోణం నుంచి చెప్తే కరెక్ట్ కదా ఇది ఇంకా బాగుంది కదా అని నేను అనేక మంది స్ఫూర్తి రైట్ చాలామంది అమ్మాయిలు రాజకీయాల్లోకి రావాలనుకుంటారు కానీ భయపడుతుంటారు అమ్మో ఈ రాజకీయాల్లో మనం రాగలమా నెగ్గుకు రాగలమా రాణించగలమా అసలు ఒక ప్రయాణం అంటూ చేయగలమా అంటే నా ఉద్దేశంలో రాణించడానికి రావాలనుకోవద్దండి వాళ్ళు చేసేది సక్రమంగా చేస్తే ఆటోమేటిక్గా రాణిస్తారు ఓకే నేను ఫస్ట్ ముందు చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే వచ్చిన వాళ్ళు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి ఓకే వాళ్లకు ప్రజలు ఇచ్చిన పార్టీ ఇచ్చిన అవకాశాన్ని లేకుంటే ప్రజలు వాళ్ళ మీద ఉంచి విశ్వాసాన్ని ఇచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా వాళ్ళు పనిచేయాలి ఏ రంగమైనా అండి అంటే ఒడిదొడుగులు అనేవి అన్ని రంగాల్లో ఉంటాయి చదువుకునేటప్పుడు ఉంటుంది ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉంటుంది సామాజిక సేవ చేస్తున్నప్పుడు ఉంటుంది రాజకీయ రంగంలో ఉంటాయి కానీ ఎక్కడ రాణించడానికి అని అంటే మనం రాణించాలని నా ఉద్దేశంలో నేను రాణించాలని ఎప్పుడు కష్టపడలేదండి కష్టపడాలి కాబట్టి సో వెల్కమ్ చేస్తున్నారా రమ్మంటున్నారా మహిళల్ని తప్పకుండా కేసీఆర్ గారి అంటే మహిళ తన శక్తిని తను గుర్తించుకోదు ఒక రకంగా శక్తి స్వరూపిణి తను చాలా చేయగలదు ఒక కుటుంబం ఉంటే ఒక మహిళ చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేసుకోగలుగుతుంది ఆ కుటుంబానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి నిజంగా భర్త ఉద్యోగం ఒక 10,000 ఉంటే పిల్లలకి ఏం అవసరం ఉంటుంది కుటుంబ పోషణకి ఏం అవసరం ఉంటుంది అన్నీ తను ఒక ప్లాన్ క్యాలిక్యులేటెడ్ చాలా రేపు పొద్దున ఏం లేచి ఏం చేయాలి పిల్లలకు ముందుగా పంపిస్తుంది భర్త తర్వాత తను ఏం చేసుకోవాలి అని ఇట్లా ఒక ప్లానింగ్ ఉంటుంది రాజకీయాల్లోకి వస్తే కూడా ఎవరైనా ఏదైనా చెప్తే ఏ పని ముందు చేయాలి ఏ తర్వాత చేయాలి నిజంగా ఏది అవసరం ఇలా ప్లాన్ చేసుకోగలుగుతుంది కాబట్టి మొగుళ్ళు చేరని కాదు రైట్ ఏ రంగము మహిళలకు అతీతం కాదు అన్ని రంగాల్లో తను రాగలు వస్తే తను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని రంగాల్లో అవకాశాలు ఉన్నాయి ఈ రంగం కూడా అంతే రైట్ కష్టపడి పనిచేయాలి ఇప్పుడు చూస్తుంటే చాలామంది చాలా వాళ్ళని చూసి చాలా సంతోషం వేస్తుంది కొత్తగా వచ్చారు అయినా ఏదో చేయాలని తప్పన మా దగ్గరికి వస్తారు సర్పంచ్ కూడా వచ్చి నేను గెలిచాను మా దగ్గర పనులు కాలేదు మీరు చేస్తే మాకు ఈ అని చాలా జెన్యున్గా చెప్తుంటారు కాబట్టి ఫైనల్గా మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి మేము ఇంకా ఫైనల్గా అంతకుముందు రైట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇంకా మహిళలకు ఇంకేం చేయాలని ఒక ఆలోచన తపన వారికి ఉంది ఓకే అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఉండే మొత్తం ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న మహిళలందరినీ అలాగే రాజకీయంగా నేను ఇంకో మంత్రి గారు అలాగే ప్రముఖుల్ని కూర్చొని ఒక ఆలోచన చేయండి ఇంకా మహిళలకు ఎలాంటి సంక్షేమం మనం ఇవ్వాలి రైట్ ఎలా చేస్తే ఇంకా మహిళల అభివృద్ధిలోకి వస్తారు రైట్ ఇంకా ఏ విధంగా వాళ్ళ భద్రత చూడాలి రైట్ వాళ్ళ సంరక్షణ చూడాలి దానికి ఎక్కడి నుంచి మనం ప్రారంభించాలి అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు ఆ దిశగా మేము కొంత ప్రయత్నం చేస్తున్నాం నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
మా సోదరి మణులందరికీ మా అమలకలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారు ఏ రంగాల్లో ఉన్నారో గృహిణిగా అంటే ఆయాగా లేకపోతే అంగన్వాడీ వర్కర్గా ఆశా వర్కర్గా ఏ ఏ స్థాయిలో వాళ్ళు ఉంటే ఆ పనిని నిజాయితీగా చేయండి. రైట్. అలాగే మహిళలు అంటే ఇంకో కలిసి ఉండరనే ఒక నానుడి ఉంది, మహిళలకు మహిళలకు పడదు. అలా కాదు, ఒక ఒకరికి ఒకరు తోడుగా మేమున్నాము, ఏదైనా జరిగితే అయ్యో అని ఒక స్పందించే గుణం. మీరంటే గుర్తొచ్చింది నాకు, పోయినసారి మహిళా దినోత్సవ సందర్భంగా కూడా కవిత గారు అన్నారు, మన కేసీఆర్ గారి డాటర్ కవిత గారు అన్నారు, మహిళలంతా కనుక కలిసికట్టుగా ఉంటే కొద్ది రోజుల్లోనే పురుష దినోత్సవం వస్తుంది, మహిళా దినోత్సవం పోయి మళ్ళీ కలిసికట్టు లేదేంటి అని అన్నారు అప్పట్లో. అది బాగా ఫేమస్. ఓకే, అయితే నేను కూడా అందరు కలిసికట్టుగా ఉండండి. ఎస్. ఎవరి అదృష్టాన్ని ఒకరి అదృష్టాన్ని ఇంకొకరు తీసుకోలేము. ఎవరి కష్టాన్ని, ఎవరి కష్టం, ఎవరి గుర్తింపు, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగంలో నిజాయితీగా కష్టపడి పనిచేయండి. తప్పకుండా అంటే అందరూ ఇలాగే ఉండాలని, మంత్రి అయితే ఎమ్మెల్యే అయితేనే మహిళలకు గౌరవం గుర్తింపు అని కాదు, ఏ రంగాల్లో ఉంటే ఆ రంగంలో నిజాయితీగా కష్టపడి పనిచేయండి. మీరేంటో ప్రూవ్ చేసుకోండి, అప్పుడే మీకు మీరు న్యాయం చేసినట్టు, సమాజానికి మీరు న్యాయం చేసినట్టు. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా మీరు హీరో అంటే, ఉమెన్ ఓరియంటెడ్ మూవీకి మీరు హీరో హీరో అనుకోండి, చాలా అద్భుతం. ఎందుకంటే మీరు చెప్పడమే కాదు, సినిమా అవకాశాలు కూడా వచ్చాయి నేను. మీరు మోస్ట్ గ్లామరస్ లీడర్ యాక్చువల్గా. అంటే మొదటి నుంచి మన వరంగల్ జిల్లా, మాది వరంగల్ అండ్ చిట్యాల పక్కనే, మీ ఊరు పక్కనే. సో నాకు మీకు తెలుసు మీరు మీరు ఎట్లా చేస్తే వచ్చారు, ఎంత కష్టపడ్డారు అనేది. సో నిజంగా మీ నిజాయితీ, మీ రుజువర్తన అంటారు కదా, మీ పారదర్శకత ముఖ్యంగా, ఈరోజు వరకు కూడా మీరు చేసే ప్రతి పనుల్లో ఉండే ఆ పారదర్శకతే మిమ్మల్ని ఈరోజుకు మిమ్మల్ని హీరోని చేసిందని నేను చెప్తాను. సో వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ మహిళా దినోత్సవం రోజు తెలంగాణ మహిళకు మీరు ఖచ్చితంగా స్ఫూర్తివంతమైన, ఆదర్శవంతమైన మహిళ అని నేను చెప్పగలను మొత్తం ఓవరాల్గా. కానీ మన తెలుగు మహిళలు అయితే ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన వ్యక్తి మీరు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, మీకు కూడా చాలా థ్యాంక్స్. ఈరోజు మన తెలుగు టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులు, నేను కూడా చూస్తుంటాను, తక్కువ ఈ మధ్యన తగ్గింది, అప్పుడప్పుడు యూట్యూబ్లో చూసిన ఇది ఉంది, బట్ మీ ద్వారా, మీకు మీ ద్వారా మన ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ఇక్కడ వరకు రావడానికి మీడియా రంగం కూడా నన్ను బాగా సపోర్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ అంటే మరి నేను చూసే దృక్పథం అది కావచ్చు, కానీ ఎవరు నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు లేరు, అందరు సపోర్ట్ చేసిన వాళ్ళే. ప్రతి ఒక్కరి దగ్గర నాకు ఆ చనువు ఉంది ఇప్పటికీ. సో మీకు కూడా చాలా కృతజ్ఞతలు. మళ్ళీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి, మీ ఛానల్స్లో మీ మహిళలకు స్ఫూర్తివంతమైన వార్తలు చెప్పి వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా వాళ్ళ పనితనాన్ని మెరుగుపరుచుకొని ముందుకు పోయే విధంగా మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి, మా శాఖ ద్వారా, మా మంత్రి నా శాఖలో కానీ నేను యాజ్ ఏ మంత్రిగా ఇంకెలా మహిళలకు సర్వీస్ చేయాలో కూడా మీరు చెప్తే తప్పకుండా, మాకున్న లోపాలు చెప్పండి, మాకున్న పాజిటివ్ ఇది చెప్పండి, ఇంకా మేము ఏ విధంగా బెటర్ సర్వీసెస్ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు చెప్పండి, దాన్ని కూడా పాటిస్తూ మా మహిళా సంక్షేమాన్ని రాష్ట్రంలో ఒక సమర్థవంతమైన శాఖగా తీర్చిదిద్దడానికి నేను కూడా కృషి చేస్తాను. అంటే మీ శాఖలో ఒకే ఒక లోపం అండి, ఒక్క అవినీతి లేదు, ఏమి జరగట్లేదు. సో అదొక్కటే లోపం మీ శాఖలో. ఏం చేసి అవినీతి అలాంటి ఏం లేకపోతే మేము ఇంకా మార్చేసామన్న మొత్తం, ఇంకా మొత్తం ఈ టెండరింగ్ అవును, చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో. సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మీ శాఖ వల్ల, మీ వల్ల ఏ అవినీతి జరగట్లేదు, ఏమి జరగట్లేదు. ఇంకా వాళ్ళు పాపం ఈ నాలుగేళ్ళు కష్టపడాల్సిందే వాళ్ళు. అవును, మా పిల్లలు సుఖపడాలి, మా పిల్లలు నోటి కూడి తీసి. ఏ తల్లైనా నేనేం చెప్తాను అంటే, నా శాఖకు కావాల్సింది, కేసీఆర్ గారు మొన్న బడ్జెట్ కూర్పు అప్పుడు కూడా ఏం చెప్పారు అంటే, సార్ తగ్గించడానికి మాకేం లేదు, ఎందుకంటే మేము పిల్లలకు భోజనం
బట్టలు విద్య వైద్యం ఇవే మాకు అంటే తగ్గించుకోవద్దు ఇంకా అవసరమైతే పెంచుతాం కానీ మీరు క్వాలిటీగా ఇవ్వమన్నారు నేనేం అంటే మా ఆఫీసర్లకు నేనేం చెప్తాను అంటే అన్ని శాఖలకు పెద్ద పెద్ద ప్లానింగ్ పెద్ద పెద్ద బడ్జెట్ ఈ రోడ్స్ వచ్చినాయంటే 1000 కోట్లు కావాలి ఈ ప్రాజెక్ట్ కడితే 1000 కోట్లు కావాలి మా దగ్గర మాకు అంటే మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి ఫుడ్ శాలరీస్ వేరే ఇది ఉండదు అలాగే ట్రైబల్ వెల్ఫేర్లో వాళ్ళ విద్య ఫుడ్ కాబట్టి నేనేమంటానంటే మా దగ్గర ప్లానింగ్ బడ్జెట్ ఇవన్నీ కంటే ఎక్కువ ప్రేమ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉండాలి మనసు ఉండాలి ఇవి రెండు చేసి మనసు పెట్టి ప్రేమను పంచిన రోజు మనం సక్సెస్ అవుతాం ఇంకా అవి తప్ప ఇంకేం ఆశించొద్దు ఒక తల్లి పిల్లలకు కూడా తెలియకుండా తను తగ్గించుకొని తనకు ఉన్నట్టే ఇచ్చేసి ఫస్ట్ పిల్లల కడుపు నిండా పెట్టిన తర్వాత మాత్రమే తను తింటుంది కాబట్టి నేను ఒక తల్లినే మా మహిళ ఎక్కువ మంది ఎంప్లాయీస్ అందరు మహిళలే కాబట్టి వాళ్ళందరూ తల్లులే అందరికీ పిల్లలు ఉండరని బాధపడతారు లేకపోతే ఇద్దరే అని బాధపడతారు మనకు 10 మంది ఉన్నారు నేనేమనుకుంటానంటే నాకు ఒక 10-15 లక్షల మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా నేను ఇంకో పూట తక్కువ తిని అవసరమైతే ఒక పూట కడుపు మార్చుకొని పిల్లలకు పెట్టాలి ఇప్పటికి ఈ వయసులో కూడా ఈ రోజుకి కూడా మీరు ఇన్ని గంటలు ఒక దాదాపు 16-14 గంటలు అయితే ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నారు కదా మీ మొహంలో చిరునవ్వు చెరగదు మీరేదో కష్టపడిపోతున్నట్టు ఏం కనబడదు ఏంటి ఆ సీక్రెట్ ఏంటో చెప్తే వాళ్ళు కూడా పాటిస్తారు సీక్రెట్ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాను సీక్రెట్ అంటూ ఏం లేదనా మామూలుగా నాకు నా జిల్లా పరిధి చాలా పెద్దది ములుగు వరంగల్ మహబూబాద్ కాబట్టి నేను ఇక్కడి నుంచి పోయి పని చేసుకోవాలంటే నేను 6 గంటలకు బయలుదేరుతాను అంటే ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు దాదాపు 18 రెస్ట్ అంటే రెస్ట్ తీసుకోను అంటే ఒకసారి రెడీ అయి బయటకు వస్తే మళ్ళీ పోయి ఫ్రెష్ అప్ అవ్వటం మొహం కడుక్కోవటం మార్చుకోవటం ఇది తీర్చుకోవడం దూ ఇవేమి ఉండవు అంతే నేను అందుకే ముందే అన్నాను కదా ఒక పురుష మంత్రికి ఇచ్చినంత టాస్క్లు ఒక హరీష్ రావు గారికి ఇచ్చిన టాస్క్లు కేసీఆర్ గారు మీకు ఇస్తుంటారు మీరు అలా అలా చేసేస్తుంటారు అంటే కేసీఆర్ గారు డైరెక్షన్ అంతా వారిదే అన్న ఓకే మేము కేవలం యాక్టర్లం కాబట్టి మాకు పెద్ద అనిపించదు షూటింగ్ అచ్చా బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ లాగా ముందే చేసేసి మిమ్మల్ని పంపిస్తుంటాడు ఆయన వారి డైరెక్షన్ చాలా బ్రహ్మాండ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తారు ఓకే అంటే చేసుకునే స్వేచ్ఛ ఇస్తారు ఓకే నేను ఏదైనా అడిగితే నువ్వు చేసుకోరా నీకు తెలుసు నువ్వు చేసే చాలా మంది బయట సారే అన్ని వేసి చేస్తారు అట్లా ఉండదు చాలా స్వేచ్ఛ ఇస్తారు బొమ్మరిల్లా కాదు చాలా చాలా స్వేచ్ఛ ఇస్తారు ఓకే అసలు ఇంకేంటి నువ్వు చెప్పు నువ్వు చేస్తున్నావు చేసేయమ్మా అని అంటారు చెప్పొద్దు అని అంటారు నీకు మంచిగా అనిపించే చేసేయి వినరు కూడా రైట్ ఏంటంటే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు రేపు అవుతున్నారు ఎల్లుండి అవుతున్నారు ఇట్లా చెప్తున్నారు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు తప్పకుండా మీకు మాకు తెలుస్తుంది ఓకే మా నాయకుడు చాలా దృఢంగా కేసీఆర్ గారు చాలా దృఢంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు వారికి ముఖ్యమంత్రిగా ఉండాలని దీవించి రెండోసారి పెద్ద అవకాశం ఇచ్చాను ఎవరు ఏం కావాలనేది మేము అన్ని డిసిషన్స్ అంటే ఏ డిసిషన్ తీసుకున్నా వారు రైట్ డిసిషన్ తీసుకుంటారని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి బాధ్యతలు ఇచ్చాం ఓకే వారు ఉండాలనుకొని ఇచ్చిన తీర్పు కేసీఆర్ కేటీఆర్ గారికి వారు ముఖ్యమంత్రిగా ఇచ్చి నేను సేద తీరుతాను కేటీఆర్ గారితోనే ఈ రాష్ట్ర ప్రజల్ని పాలిస్తాను అంటే ఆ రోజు వచ్చినప్పుడు తప్పకుండా అనుకోవటం వేరు చేసిన రోజు వేరు మాకు తెలిసి ఇలాంటి బయట జరిగే ప్రచారం తప్ప మా కేటీఆర్ గారు కూడా ఎప్పుడు ఏమంటారు అంటే అది ప్రజలు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తీర్పు కాబట్టి వారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు కాబట్టి ఇచ్చారు సో వారే ఉండాలని వారు కోరుకుంటారు వారు చాలా నేను నాకు వారు ఏదైతే ఐటీ మున్సిపల్ ఇండస్ట్రీ ఈ శాఖలన్నీ నేను బాగా చేయగలిగితే చాలనేదే వారు ఆలోచిస్తారు కానీ వారికి ఎలాంటి ఇది లేదు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు ఎలా సిద్ధపడుతున్నారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఏమైనా నెగిటివ్ ఉందా ఏమన్నా ఈసారి అస్సలు బ్రహ్మాండంగా మేము హుజూర్నగర్ చూసాం నేను చెప్పాను సార్కి అవును సార్ 25,000 అయితే తగ్గదు అని చెప్పాను
అందరికి అనుమానాలు ఉండే కానీ నాకు అనుమానం ఒక్కసారి మేము కేసీఆర్ గారికి ఓట్లు వేస్తాం. ఎవ్వరు సత్యవతి రాథోడ్ వచ్చిందా, సైదిరెడ్డి గారు వచ్చిందా ఇవన్నీ చూడలేదు. కేసీఆర్ గారికి ఓటేస్తాం, కార్కేస్తాం. ఎవరు చేస్తారండి ఇంత ప్రజా ఇంత జవాబుదారి? గెలిచిన వారం రోజులకే పోయి మీరు పట్టణ ప్రగతి చేయండి, మీరు ఇవాళ ప్రజల ఇంకేం కావాలి సార్ ఏమంటారంటే, ప్రజలు ఇంత తీర్పు ఇచ్చినప్పుడు కూడా మనం వాళ్ళకి కావాల్సినవి చేయనప్పుడు ఎందుకు మీరెందుకు నేనెందుకు? రేపు బ్రహ్మాండమైన పట్టణ ప్రగతి ద్వారా బ్రహ్మాండమైన రిజల్ట్ పట్టణాల్లో చూడబోతున్నాం. ఒక స్వచ్ఛమైన, అందుకనే సార్కు మున్సిపాలిటీలు అంటే అంటే పట్టణ ప్రగతి, పట్టణం పట్టణం అని అంటారు. గతంలో పట్టణ మున్సిపాలిటీలు అంటే అవినీతికి పర్యాయ పదాలుగా, మురికి మురికి కుంపలకు పర్యాయ పదాలుగా ఉన్న వాటిని ఈరోజు ప్రగతి వైపు నడిపిస్తున్నారు. కాబట్టి బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది, ఎలాంటి అనుమానం లేదు. అంటే మొన్న రైతులు ఎట్లా తీర్పిచ్చారు బయట ఏమైనా మాట్లాడినండి, కానీ అందరూ కేసీఆర్ గారు మరి కొన్ని కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించాలి, అప్పుడే మనం కోరుకున్న ప్రగతి సాధించగలుగుతాం, మనం వృద్ధిలోకి వస్తామని ప్రజలు నమ్ముతున్నప్పుడు ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా వాళ్ళు పల్చన అయిపోతున్నారు తప్ప వాళ్ళు సాధించింది ఏం లేదు. రైట్. రాజకీయంగా మీకు ఇంకా మిగిలిపోయిన కోరికలు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఇది అయి ఉంటే బాగుండేది అనుకో. అసలు ఇదైతే అనుకోలేదు నేను వచ్చాను. నేను భగవంతుడిని నమ్ముతాను, ఫస్ట్ కష్టపడతాను, నిజాయితీగా ఉంటాను, తర్వాత భగవంతుడిని. ఏది నేను ఇవాళ మంత్రిగా అంటే నాకు చేసే శక్తి, నేను మంత్రి అయిన 2 రోజుల తర్వాత నేను సీఎం గారి ఇంటికి వెళ్ళాను, మేడంని కలిశాను. శోభమ్మ గారు నాకు బాగా స్ఫూర్తి, చాలా అమ్మ చెప్పారు, ఏంటమ్మా నువ్వు మంత్రి అయితే చాలా సంతోషంగా వస్తావు అనుకుంటే నువ్వు చాలా ఆందోళనగా ఉన్నావు, టెన్షన్గా ఉన్నావు ఎందుకు అని అంటే, నాకు ఇంత పెద్ద బాధ్యత వచ్చింది కదమ్మా, నేను అంటే ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో గెలిచాను, ఏదో రోడ్ల మీద నిలబడి పోరాటం, ప్రతిపక్షాల అధికార పక్షం మీద పోరాటం చేయటం వచ్చు, కానీ పరిపాలన వైపు నేను లేను, కాబట్టి నాకు ఇది కొత్తది, కాబట్టి భయంగా ఉంది సార్ నీకు నాకు ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చిందంటే, తను అన్నారు భగవంతుడు అంటే నీకు ఎక్కడో రాసి పెట్టుంది కాబట్టి ఈ అవకాశం వచ్చింది, నీకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన భగవంతుడు నిన్ను ఉట్టిగా వదలడు, తప్పకుండా నీతోని నీకు ప్రజలకు సేవ చేసే శక్తి కూడా ఇస్తాడు, ఆ తెలివితేటలు కూడా ఇస్తాడు, అది ఆయన ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం నువ్వు చేయటమే, నీ ఎదురొచ్చింది చేసుకుంటూ పోవటమే. భగవంతుడు ఉట్టిగా ఏది ఇవ్వడు, ఇచ్చిందంటే తప్పకుండా దాన్ని నిలుపుకునే శక్తి కూడా ఇస్తాడు, కాబట్టి నువ్వు భయపడవద్దు అని చెప్పి చెప్పారు. అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను. అప్పుడు గతంలో చాలా మంత్రి అంటే ఏం పాలసీస్ తీసుకోవాలి, ఎలా బడ్జెట్, నేను మంత్రి అయిన రోజే బడ్జెట్ సమావేశాలు, తెల్లారి నుంచే బడ్జెట్, ఎట్లా నేను డిమాండ్స్ ఎట్లా ప్రవేశపెట్టాలి, ఎట్లా అడిగే ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వాలని చాలా, కానీ ఏం అనిపించలేదు. అమ్మతో మాట్లాడినాక నాకు ఇంకా చాలా రిలీఫ్. నేను ఏదైనా కొంచెం గట్టి ఇది ఉంది అని అంటే తను చెప్పింది నాకు గుర్తొస్తుంది. సో ఇంకా మీకు నేను అంటే ప్రిపేర్ అవ్వను, ఏది నా సబ్జెక్ట్ కూడా నేను ప్రిపేర్ అను, ఎప్పుడు రాసుకుంది చదవను, ఎప్పుడు స్పీచ్ నేను అక్కడికక్కడ వచ్చింది మాట్లాడటం తప్ప ఎప్పుడు రాసింది చదివే అలవాట్లేదు. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా కాలాతీతమైంది, మిమ్మల్ని కూడా ఇబ్బంది మీకు కూడా ఇబ్బంది పెట్టా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో, కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. మీకోసం భవిత్యశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ sportnewschannel.com వెబ్‌సైట్. మంచి లవ్ మ్యారేజ్ చేసుకొని ఉండాలి అన్న. లవ్ గురించి మాట్లాడతారన్న? ఎస్, జీవితంలో అందరూ ప్రేమించారు, నేను కూడా ప్రేమించానన్న. నేను ముస్లిం అమ్మాయి నాయుడు. ఓ గ్రేట్. ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లం కులం అడ్డం వచ్చిందా, అమ్మాయి నచ్చలేదా, నా తప్పులా, నేను అన్నానన్న, ప్రేమించానన్న, ఆ టైం అర్థం కాలే.